This conference will now be recorded. Sir, 1 minute and you can pen note. Okay. Listen. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎట్లా ఉందని చూడండి. ఏ వెర్షన్ అయినా కానీ మనకి ఈ ఒరాకిల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఇక్కడ మీకు బి అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా, ఇదే అన్నమాట. దీంట్లోనే మనం ఆర్పిడి బిల్డ్ చేస్తాం. యూ కెన్ బిల్డ్ ఇన్ ఆర్పిడి ఫైల్ ఇన్ ఒరాకిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్, ఓకే, విచ్ ఈస్ ఏ డెస్క్టాప్. ఇక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం దాన్ని ఓపెన్ చేయగలుగుతున్నాం అంటే ఇట్ ఈస్ ఏ డెస్క్టాప్ టూల్ అన్నమాట, విండోస్ బేస్డ్ డెస్క్టాప్ టూల్ విచ్ అలౌస్ టు బిల్డ్ ఇన్ ఆర్పిడి ఫైల్ ఫ్రమ్ ది వన్ ఆర్ మోర్ డేటా సోర్సెస్. అవైలబుల్ డేటా సోర్సెస్ కంటైన్స్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. డేటా సోర్స్ ఇస్ ఏ ఓఎల్టీపీ డేటా సోర్స్ ఆర్ ఓఎల్ఆప్ డేటా సోర్స్. ఓఎల్టీపీ డేటా సోర్స్ అంటే ఆపరేషనల్ డేటా సోర్స్ ని ఓఎల్టీపీ డేటా సోర్స్ అంటాం, అండ్ ఎనలిటికల్ డేటా సోర్స్ ని ఓఎల్ఆప్ డేటా సోర్స్ అంటాం. అంటే డేటా వేరియబుల్స్ కోసం బిల్డ్ చేసిన డేటా సోర్స్ ని మనం ఓఎల్ఆప్ డేటా సోర్స్ అంటాం. దాంట్లో డేటా ఎలా లోడ్ అవుతుందంటే ఏటీఆర్ టూల్స్ ఆర్ లైక్ ఇన్ఫర్మేటిక్, డేటా స్టేజ్, ఎవినిషో అట్లాంటి టూల్స్ యూస్ చేసి డేటా లోడ్ చేస్తారు, లేదా ఓడిఏ ఒరాకిల్ డేటా ఇంటిగ్రేటర్ అట్లాంటి టూల్స్ యూస్ చేసి ఓఎల్ఆప్ లోకి డేటా లోడ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఆ టూల్స్ లేవనుకోండి, డైరెక్ట్ గా మనం ఓఎల్డిపి డేటా సోర్స్ గా కనెక్ట్ అవుతాం అన్నమాట యూజింగ్ దిస్ ఒరాకిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్. విత్ ఇన్ దిస్ టూల్ వీ కెన్ క్రియేట్ ఏ రిపాజిటరీ విత్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ డాట్ ఆర్పిడి ఫైల్. డాట్ ఆర్పిడి అంటే రిపాజిటరీ డైరెక్టరీ. ఆర్పిడి అంటే రిపాజిటరీ డైరెక్టరీ, ఆర్పి అంటే రిపాజిటరీ, డి అంటే డైరెక్టరీ. ఎక్చువల్ వాట్ ఈస్ రిపాజిటరీ అంటే రిపాజిటరీ కంటెంట్స్ సెట్ ఆఫ్ మెటాడేటా కంటెంట్స్ నార్మల్ మెటాడేటా కంటెంట్ డిరైవ్డ్ ఫ్రమ్ ది అవైలబుల్ డేటా సోర్సెస్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫిజికల్ డయాగ్రామ్స్, బిజినెస్ మోడల్ డయాగ్రామ్స్ అండ్ సబ్జెక్ట్ ఏరియాస్. వి కెన్ బిల్డ్ ఇట్ ఇన్ ద వన్ ఆఫ్ ది ఓబిడబ్ల్యూ డెస్క్టాప్ టూల్స్ లైక్ ఒరాకిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్. విత్ఇన్ ద టూల్ యాజ్ ఏ ఒరాకిల్ బి డెవలపర్ వీ కెన్ బిల్డ్ ది సిమెంటిక్ లేయర్. వీ కెన్ బిల్డ్ ఏ సిమెంటిక్ లేయర్ విత్ సెట్ ఆఫ్ మెటాడేటా మోడల్స్ ఫ్రమ్ ది అవైలబుల్ డేటా సోర్సెస్. ద ఎంటైర్ కంటెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆర్పిడి ఫైల్. ఓకే, హియర్ వీ కెన్ బిల్డ్ న్యూ ఆర్పిడి ఫైల్ ఆర్ వీ కెన్ మోడిఫై ఎగ్జిస్టింగ్ ఆర్పిడి ఫైల్ ఇన్ ఆఫ్లైన్ అనమాట. ఆఫ్లైన్ కి ఆన్లైన్ డిఫరెన్స్ ఏంటంటే, అంటే వన్ కెన్ కంపేర్ అవర్ టెక్నాలజీ విత్ అదర్ బిఐ టెక్నాలజీస్. ఫర్ అవర్ టెక్నాలజీ వీ నో నీడ్ టు స్టార్ట్ ది సర్వీసెస్. సర్వీసెస్ ఏం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీ నో నీడ్ టు స్టార్ట్ ది సర్వీసెస్ టు బిల్డ్ ది మోడల్స్ ఇన్ ఒరాకిల్ బి అడ్మినిస్ట్రేషన్. మీ పక్కనే చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, కిచెన్ అనుకుంటా, కిచెన్ డిస్టర్బెన్స్ అనుకుంటా. బయట
సౌండ్ వస్తుందన్నమాట, అంటే ఏదో బీట్ చేస్తున్నట్టు కర్రతోనో లేకపోతే ఇంకేదో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, వాటితో కొడుతున్నట్టు వస్తుంది సౌండ్. చిన్నా చిన్నా, ఆ డోర్ కూడా వేసుకోవా, ఆ డోర్ క్లోజ్ చేయవా, అదే అక్కడ ఉంది కదా డోర్, అది క్లోజ్ చేయవా, నాకు గిన్నెల సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట, యాజ్ ఏ బిఏ డెవలపర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ ఫర్ ది వేరియస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ అంటాం కదా, స్టాండర్డ్ బిజినెస్ నీడ్స్ అండ్ నీడ్స్ కి కూడా ఇక్కడే మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రిపోర్టింగ్ లెవెల్లో ఇంకా సొల్యూషన్ ఏ ఉండదు, జస్ట్ కస్టమైజేషన్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే చేస్తాం రిపోర్టింగ్ లెవెల్లో, జస్ట్ క్రియేట్ ది రిపోర్ట్ అండ్ అప్లై ది డెకరేషన్స్, అంటే కొన్ని కొన్ని కస్టమైజేషన్స్ కలర్స్ కానీ ఏదో మోడిఫికేషన్స్ అవి చేస్తాం తప్ప సొల్యూషన్ అనేది అక్కడ ఏముండదు మీకు రిపోర్టింగ్ అంటే ప్రజెంటేషన్ లెవెల్ ఇంకేముండదు ఎండ్ యూజర్ లెవెల్లో. ఓకే, మొత్తం వర్క్ అంతా ఇక్కడ చేయాల్సిందే. అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు ఏదైనా రా మెటీరియల్ బయటకు వెళ్ళి స్టోర్స్ దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ తీసుకొచ్చి ఫుడ్ ఐటమ్స్ అని కిచెన్ లో ప్రిపేర్ చేస్తారు, ఇంకా అది ఫైనల్ అక్కడే ప్రిపేర్ చేయాలి మొత్తం యాజ్ ఫర్ ది గెస్ట్. మీరు గెస్ట్ని అడుగుతారు ఏం కావాలి ఏంటి మీరు ఏం తింటారు అని అడిగితే వాడేవో కొన్ని చెప్తాడు, నాకు ఇది కావాలి ఇవి కావాలని, వాడు కొన్ని వాడికి ఏవైతే అవసరమో అదే ఏవైతే తింటాడో ఇంట్రెస్ట్ ఉంటుందో ఫుడ్ మీద చెప్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు సంబంధించిన మీరు ఏం చేస్తారు అది అది అన్నమాట, అదంతా కూడా ఏంటంటే బిఆర్లో ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది డెస్క్టాప్ అన్నమాట, మన గెస్ట్ అందరూ ఎక్కడ కూర్చుంటారో హాల్లో కూర్చుంటారో, తర్వాత ఫుడ్ ఫుడ్ సెంటర్ కూర్చో డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అంతే కదా, డైనింగ్ హాల్కి వస్తారు అంతే కదా కిచెన్ కదా. అలాగే మన బిజినెస్ యూజర్స్ అనేది ఆడియన్స్ వాళ్ళు అన్నమాట, మనకి గెస్ట్లు అనేది హూ ఇస్ అవర్ గెస్ట్ అంటే బిజినెస్ యూజర్ ఇస్ ద గెస్ట్, బిజినెస్ యూజర్ అంటే అక్కడ మాత్రమే ఉంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి డెస్క్టాప్ లెవెల్లో ఏం చేస్తున్నారు ఏంటిది వాడికి అనవసరం, వాడికి ఏమీ తెలియదు ఇక్కడ ఏమని. అక్కడ ఫైనల్ గా అక్కడెక్కడ ఉంటాడు వాడికి మనం రిపోర్ట్ ని డెలివరీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక్కొక్కసారి బిజినెస్ యూజర్ కూడా ఏమీ తెలియదు వాడికి, బిజినెస్ యూజర్ బిజినెస్ తప్ప ఇంకేమీ తెలియదు, దే ఆర్ నాన్ ఐటీ పీపుల్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, ఐటీ నాలెడ్జ్ ఏమీ ఉండదు వాళ్ళకి, వాళ్ళకి అవసరం కూడా లేదు. మనమే టెక్నాలజీ తీసుకెళ్ళి బాబు ఇదిగో మా టెక్నాలజీ ఇది, మా టెక్నాలజీలో ఇదిగో మీ రిక్వైర్మెంట్స్ ఇవి కాబట్టి మీరు ఇలా బిజినెస్ ఇలా చేస్తారు మీకు కష్టంగా ఉంటుంది బిజినెస్ అనాలజీ చేయడం, మా టెక్నాలజీ మీకు ఉపయోగపడుతుంది అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అంటే మనం కాదు, ఆరకిల్ కంపెనీకి ఒక మార్కెటింగ్ టీం ఉంటుంది అనమాట, వాడు ఏం చేస్తాడంటే ఇలాగే విఎంవేర్లో సాఫ్ట్వేర్ వేసుకొని కొన్ని బిజినెస్ అప్లికేషన్ సంబంధించిన డేటా డమ్మీ డేటా తీసుకొని కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసి బిజినెస్ యూజర్స్కి చూపిస్తాడు అనమాట. మరి ఎప్పుడైనా చూస్తుంటారు కదా మార్కెటింగ్ వాళ్ళు డెమో చూపిస్తారు అనమాట, ఇదిగో ఇన్పుట్ మీరు ఇదైతే కనుక అవుట్పుట్ ఇది వస్తుంది అని చూపిస్తాడు అనమాట. బిజినెస్ వాడికి నచ్చితే సో టైంలో నేను ఆఫీస్లో పలానా టైంలో నేను ఖాళీగా ఉంటాను ఆ టైంలో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటాడనమాట. వాడు ఏం చేస్తాడు లేదా మీరు వీడియో అడిగాడు అనమాట, మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి పలానా టైం అని చెప్పండి, పలానా హోటల్లో మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాము, మీలాంటి క్లయింట్స్ చాలామంది వస్తున్నారు అక్కడ మీకు డెమో ప్రజెంటేషన్ ఇస్తామంటాడు. ఇలా చాలామందిని ఒక హోటల్ బుక్ చేసుకుని ముంబైలోను పూణేలోను మొత్తం ఇండియాలో లేదా ఆ లొకేషన్లో ఒక 10-15 మెంబర్స్ని వాడు గ్యాదర్ చేసి వాడికి డెమో ప్రజెంటేషన్ ఇస్తాడు మన టెక్నాలజీ, అంటే దానికి రిలవెంట్గా ఉండాలన్నమాట. రిలవెంట్గా ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తాడు, ఎవరు పడితే అవన్నీ పిలవడు, డేటా వాడు డమ్మీ డేటా ఉంటుంది కదా. అది ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనుకుంటారు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ పీపుల్ అందరికి అది ఇన్ఫర్మేట్ చేస్తారు. అదే రేపు వద్దరు మీరు కూడా ఏంటంటే మీ కంపెనీ అంటే ఏదైనా పెద్ద కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలు ఇంకా పెద్ద కంపెనీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా మీరు ఏంటంటే ఒకవేళ మీ కంపెనీ వెండార్ అని అనుకోండి, మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది ఆల్రెడీ బిల్డ్ చేసిన ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ ఓబిడబ్ల్యూ టెక్నాలజీ ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటాయి, వాటి మీద మీకు కమాండ్ ఉంటుంది ఎందుకంటే మీరే చేశారు కాబట్టి, మిమ్మల్ని ప్రజెంటేషన్ ఇవ్వండారు అక్కడ, అప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి అనమాట. అక్కడ బిజినెస్ యూజర్కి ఏమి తెలియదు మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రేపు వద్దు వెండర్ కాదు మీకు డైరెక్ట్ క్లయింటే ఉంటాడు. డైరెక్ట్ క్లయింట్ కూడా ఏంటంటే మీరే కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసి ఇదిగో ఈ రిపోర్ట్స్ క్రియేట్ చేసాము అని మీరు చూపిస్తే వాడికి నచ్చితే ఓకే ఈ రిపోర్ట్ని ఫైనలైజ్ చేయండి అంటాడు అనమాట. ఆ రిపోర్ట్ చేస్తారు చెప్తాను, అది రిపోర్ట్స్ ఇక్కడ రావు, రిపోర్ట్స్ ఇక్కడ ఎందుకు వస్తే ఇక్కడ రావు,
ఓకే రిపోర్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ ముందు మొత్తం రేట్ అంతా చేసిన మాకు తర్వాత వర్క్ అంతా అయిపోయి ఫైనల్ చేసేయాలన్నమాట అంటే మొత్తం సర్వీసెస్ ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ నేను ఒకటి చెప్పాను ఇక్కడ కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ మన టెక్నాలజీకి ఏంటంటే వైల్ డెవలపింగ్ ది ప్రాజెక్ట్ వైల్ క్రియేటింగ్ ది ప్రాజెక్ట్ అంటే ఆర్పిడి ఫైల్ ప్రాజెక్ట్ అంటాం ఇక్కడ వైల్ క్రియేటింగ్ ది ప్రాజెక్ట్ ఇన్ ఒరాకిల్ బై అడ్మినిస్ట్రేషన్ టూల్ వి నో నీడ్ టు స్టార్ట్ ది సర్వీసెస్ సర్వీసెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్లైన్ లోనే చేసేయచ్చు ఆన్లైన్ లో చేయాలన్న రూల్ లేదు అంటే లైవ్ గా చేయాల్సిన అవసరం లేదు వేరే టెక్నాలజీ ఏంటంటే లైవ్ గా చేయాలి అంటే సర్వర్ కూడా స్టార్ట్ అయ్యి ఉండాలి ఇక్కడ సర్వర్ స్టార్ట్ అయ్యవలసిన అవసరం లేదు నో నీడ్ టు స్టార్ట్ ది సర్వర్ ఇన్ అవర్ టెక్నాలజీ వి కెన్ కీప్ ఇట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అవసరం లేదు దీనికి ఆఫ్లైన్ లోనే చేసేయచ్చు అదే వేరే టెక్నాలజీస్ కి ఏంటంటే ఇప్పుడు కాగ్నోస్ ఉంటుంది కాగ్నోస్ బిఐ కానీ ఎస్ఏపిబిఓ కానీ లేదా మైక్రో స్ట్రాటజీ కానీ అలా చాలా టూల్స్ ఉన్నాయి ఒకటే కాదు ఒక దగ్గర దగ్గర 30-35 ఉంటాయి అబో 30 ఉంటాయి మన టెక్నాలజీస్ మనం కౌంట్ చేస్తే 30-40 దాకా ఉంటాయి బిఐ టెక్నాలజీస్ ఓన్లీ రిపోర్టింగ్ టూల్స్ వరల్డ్ వైడ్ అంటే ట్యాబ్ వ్యూ ఇవన్నీ ఉన్నాయి కదా క్లిక్ వ్యూ అలా ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ బిఐ టూల్స్ అనమాట ఇవన్నీ కూడా అనమాట ఇవి మీరు ఎన్ని కౌంట్ చేసిన వాటికి వీటికి డిఫరెన్స్ అదే మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మన టెక్నాలజీలో వీ కెన్ స్టార్ట్ ది వర్క్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ టు కంప్లీట్ 70% ది వర్క్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అంటే మిగతా 30% రిపోర్టింగ్ డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట బి అడ్మినిస్ట్రేషన్ టూల్ ఇక్కడ ఏదో వర్కిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్ ఉంది కదని ఇది అడ్మినిస్ట్రేటర్ టూల్ మీరు 70% ఆఫ్లైన్ టూల్ 30% రిపోర్టింగ్ అంటే మనకి రిపోర్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ రిపోర్టింగ్ 30% ఉంటుంది రిపోర్టింగ్ కదా ఫైనల్ గా ఇంపార్టెంట్ ఇక్కడ ఎంత ప్రిపేర్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదండి రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ ఎవరికి బిజినెస్ యూజర్ కి మనకి ఇక్కడ ఎక్కువ ఆ రిపోర్ట్ మంచిగా రావాలి అంటే వర్క్ ఇక్కడ మంచిగా చేయాలన్నమాట యాక్యురసీ అనేది ఒకటి ఉంటుంది అంటే యాక్యురేట్ రిజల్ట్స్ రావాలి కరెక్ట్ రిజల్ట్స్ రావాలి కరెక్ట్ రిజల్ట్స్ రావాలంటే ఇక్కడ ఏం చేయలేదు అంటే మొత్తం అప్లికేషన్ అంతా ఇక్కడే బిల్డ్ చేస్తాం అన్నమాట మీరు చూడండి ఇప్పుడు జావా డాట్నెట్ కానీ చాలా పేజీలు పేజీలు ఫంక్షన్ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం మనం కానీ బిజినెస్ యూజర్ కి ఏమైంది వాడు ఒక వెబ్సైట్ లోనో స్టేటస్ ఓపెన్ చేస్తాడు వాడు కావాల్సిన ప్రోడక్ట్ చూసుకుంటాడు లేదా సర్వీస్ చూసుకుంటాడు అప్లై చేస్తాడు చిన్న స్టేటస్ వస్తుంది ఫైనల్ గా వాడికి కానీ లోపల చాలా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అది వాడికి అనవసరం అది జస్ట్ స్టేటస్ ఏంటంటే సర్వీస్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ లేదా ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ అంతే కదా ఆర్డర్ క్వాంటిటీ ఎంత మీరు ఈ ఆర్డర్ ఐటమ్ ఇది తీసుకున్నారు దీనికి ఇది ట్యాక్స్ ఇది ఫైనల్ గా ఎంత అమౌంట్ పే చేశారు అనేది ఒక ఇన్వాయిస్ లాగా మీకు వచ్చేస్తుంది చాలా సింపుల్ గా వస్తుంది బిజినెస్ చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ ఇన్నర్ గా జరిగిన వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి అలాగే ఆ ఇన్నర్ గా జరిగే వర్క్ కూడా ఇక్కడే మనం చేస్తాం చాలా ఎక్కువ చేస్తాం ఇక్కడ బి అడ్మినిస్ట్రేషన్ టూల్ లో కానీ రిపోర్టింగ్ చాలా సింపుల్ గా వస్తుంది అన్నమాట ఓకే మనం బర్త్డే అంతా ఎక్కడ ఉంటుంది అంటే వరకు పోయి అడ్మినిస్ట్రేషన్ టూల్ లోనే బర్త్డే ఉంటుంది మీకు ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటున్నాడు కానీ ఇది అడ్మిన్ టూల్ కాదు ఇది ఓకే పేరు అడ్మినిస్ట్రేషన్ టూల్ అన్నంత మాత్రం ఇది అడ్మిన్ టూల్ కాదు కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని వేరే టెక్నాలజీలో అడ్మినిస్ట్రేషన్ వర్క్ వేరే ఉంటుంది ఇక్కడ కూడా మనకు సపరేట్ గా ఉంటుంది వేరే వర్క్ అడ్మినిస్ట్రేటివ్ కన్సోల్ అని ఇక్కడ బి అడ్మినిస్ట్రేషన్ టూల్ అని ఎందుకు అంటామంటే ఇట్స్ ది డెస్క్టాప్ టూల్ డెస్క్టాప్ టూల్ అంటే కోర్ ఎన్విరాన్మెంట్ లో ఉండేవి డెస్క్టాప్ టూల్స్ కోర్ ఎన్విరాన్మెంట్ మీద ఎవరికి యాక్సెస్ ఉంటుంది యూజర్కి అండ్ యూజర్కి ఏమి యాక్సెస్ ఉండదు మరి ఎవరికి ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటర్స్ కి యాక్సెస్ ఉంటుంది అదేనా మీకు అంటే అందుకని దీన్ని బి అడ్మినిస్ట్రేషన్ టూల్ అని అనేది అందుకోసం ఇక్కడ ఎవరు ఇప్పుడు మనకి ఈ సిస్టమ్లకి ఎవరు ఎలా లాగిన్ అయ్యో యూజర్ కింద లాగిన్ అవ్వలే వి నాట్ లాగిన్ ఇన్ టు దిస్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఏ యూజర్ వి లాగ్డ్ ఇన్ టు దిస్ ఎన్విరాన్మెంట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అనమాట అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యారు కాబట్టి టూల్ మీరు ఓపెన్ చేసి వర్క్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ టైం కూడా ఓకే మీరు కోర్ అడ్మినిస్ట్రేటర్ మీరు దీంట్లో లాగిన్ అయ్యి మీరు ఒక రిపాజిటరీ బిల్డ్ చేశారు ఇప్పుడు నాకు యాక్సెస్ కావాలి అంటే కనుక నేను దాన్ని ఎలా చేయగలను మోడిఫికేషన్ చేయాలి మీరు అవైలబుల్ లేరు నేను ఉన్నాను లేదు వేరే మీ కూలీగ్ ఎవరో అవైలబుల్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు దాన్ని మోడిఫై చేయాలి మోడిఫై చేయాలంటే ఎవరు చేయగలరు మోడిఫికేషన్స్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ అడ్మినిస్ట్రేటివ్ క్రెడెన్షియల్స్ ఓన్లీ దట్ పీపుల్ ఓపెన్ దట్ ఫైల్ ఇన్ వరకు బి అడ్మినిస్ట్రేషన్ టూల్ అండ్ అప్లై ది చేంజెస్ అండ్ అప్డేట్ దట్ చేంజెస్ టు ది సర్వర్ చేంజెస్ అప్లై చేసి మళ్ళీ అప్డేట్ చేయాలి అంటే సర్వర్కి ఎవరు చేయాలి అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే చేయాలి అందుకే దానికి ప్యూర్ అడ్మినిస్ట్రేటర్ టూల్ అని పెట్టేశాడు
వేరే టెక్నాలజీస్లో అలా ఉండదు అన్నమాట, అడ్మినిస్ట్రేషన్ అని ఉండదు అన్నమాట, డెవలపర్ టూల్స్ అవి. ఓకే ఇప్పుడు చూడండి, ఇది మనం ఇక్కడ మనం చేసే వర్క్ అంతా కూడా ఆర్పిడి ఫైల్ని బిల్డ్ చేయడం అనేది ఉంటుంది. దానికంటే ముందు ఏంటంటే, ఇది ఆఫ్లైన్లో చేసినప్పుడు మీకు ఎటువంటి ఇష్యూస్ ఏమి రావు, కానీ ఆన్లైన్లో పంపిస్తున్నప్పుడు అంటే సర్వర్ని రన్ చేసినప్పుడు ఒకసారి మీరు కర్సర్ మూవ్ చేయండి, స్టక్ అయినట్టు ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ డేటాబేస్ లో కొన్ని స్కీమాస్ స్కీమా పాస్వర్డ్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకోండి, మీరు సర్వర్ని రన్నింగ్ మోడ్లోకి స్టార్ట్ చేసినా కానీ ప్రజెంటేషన్ వర్క్ అనేది మనం చేయలేకపోతా ఉంటాం అన్నమాట ఆన్లైన్లో. అందుకే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా కూడా డేటాబేస్ అడ్మిన్ చూసుకుంటాడు అన్నమాట. పాస్వర్డ్ మేనేజర్ 1, 2, 3 ఈ చూడండి, ఇక్కడ ఈ సిస్టమ్ పాస్వర్డ్ కూడా వితిన్ 7 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అని వస్తుంది. అందుకే మనం ఏంటంటే ఆ పాస్వర్డ్స్ అన్ని ఇవన్నీ మార్చుకోవాలన్నమాట. పాస్వర్డ్స్ అవి ఆర్టర్ యూజర్ సిస్టమ్ ఐడెంటిఫైడ్ బై, రియల్ టైమ్లో ఇది మీకు యాక్సెస్ ఉండదు అన్నమాట. ఇది డేటాబేస్ డేటాబేస్ అడ్మిన్ ఉంటాడు కదా డిబి, వాడు చూసుకుంటాడు. దీన్ని మాత్రం మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మేనేజర్ 1, 2, 3 ఎం క్యాపిటల్ అయినా కావాలంటే మీకు డెస్క్టాప్ మీద పాస్వర్డ్స్ అని ఉంటుంది, అక్కడైనా చూసుకోవచ్చు. ఓకే యూజర్ ఆల్టర్ అయిపోయింది, ఇంకా మీకు 7 డేస్ అలా ఏం రాదు, ఇంకా 1 మంత్ వర్క్. 1 మంత్ తర్వాత పాస్వర్డ్ ఇది అయిపోతుంది అన్నమాట, ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అంటే దానికంటే ముందే 7 డేస్, అక్కడ మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ద పాస్వర్డ్ విల్ బి ఎక్స్పైర్డ్ ఇన్ 7 డేస్ అన్న చింత గ్రేస్ పీరియడ్ అది, ఆఫ్టర్ 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ లోకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, పాస్వర్డ్ చేంజ్ చేయలేదనుకోండి ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ దాన్ని ఇవ్వడం చాలా కష్టం, పాస్వర్డ్ ఇవ్వడం అనేది. సో ఇవి జనరల్ గా అయితే అడ్మినిస్ట్రేటివ్ చూసుకుంటారు, సారీ బిఏ డెవలప్ బిఏ అడ్మినిస్ట్రేటివ్ చూసుకుంటారు, సారీ మనం కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రాస్తున్నాను కదా, అలాగే మీరు కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కావాల్సిన ఏంటంటే, ఇక్కడ చూడండి డివైడ్స్ ఫర్ MDS ఓపెన్ అని ఉంది కదా, ఒక్కోసారి ఇది పాస్వర్డ్ పోతుంది అన్నమాట. దీని అంటే పాస్వర్డ్ అంటే విత్ ఇన్ 1 మంత్ లో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ డివైడ్స్ ఫర్ MDS అనేది ఇంపార్టెంట్ అన్నమాట, ఇది ఈ స్కీమా అనేది. ఇక్కడ ఓపెన్ ఉంది, ఇన్ కేస్ ఎక్స్పైర్డ్ అని ఉంది అనుకోండి, లాక్డ్ అని ఉంది, ఒక్కోసారి లాక్ అవుతా ఉంటుంది. ఎవరు లాక్ లాక్ అంటే ఒక్కోసారి దీనికి ఇదే లాక్ అవ్వదు, అడ్మిన్ లాక్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మనకైతే అవ్వదు, ఇక్కడ ఇది స్టాండ్ అలర్ కదా, వేరే వాళ్ళు హ్యాండ్ ఉంటారు కదా దీని మీద, వేరే వాళ్ళు ఎవరు వర్క్ చేయట్లేదు కాబట్టి. పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అనేది సిస్టమ్ ఇట్సెల్ఫ్ చేసుకుంటుంది, కానీ లాక్ అనేది సిస్టమ్ ఇట్సెల్ఫ్ జరగదు. ఓకే అన్లాక్ దాని ఒకవేళ లాక్ చేసాడని ఒకసారి లాక్ ఎందుకు చేస్తారు అంటే, డేటాబేస్ అనేది ఓన్లీ OBW కే ఉండదు రియల్ టైమ్ లో. రియల్ టైమ్ అంటే ఎలా ఉంటుంది అంటే, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే డేటాబేస్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే రియల్ టైమ్ లో బిజినెస్ యూజర్స్ ఏంటంటే, ఒక డేటాబేస్ కొనుక్కొని ఆ డేటాబేస్ కి ఆల్ అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా కానీ .NET కానీ సాఫ్ట్వేర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అదే డేటాబేస్ ని యూజ్ చేసుకుంటా ఉంటాయి. ఓకే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇక్కడ స్కేమాస్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్కేమా టేబుల్ అది యూజర్ అన్నమాట, ఒరాకిల్ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజర్, దాన్ని నేను స్కేమా అంటున్నాను. స్కేమా అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 1 ప్లేస్ అంటే అవైలబుల్ విత్ ఇన్ పర్టికులర్ యూజర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ స్కేమా అంటున్నాను. కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్, అవి టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ఏవైనా కావచ్చు, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ఇవన్నీ కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఇక అవన్నీ ఒక ప్లేస్లో స్టోర్ అయ్యి ఉంటాయి కనుక అవైలబుల్ ఉంటే దాన్ని ఒక స్కీమ్ అంట, ఆరోగ్య డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజర్ అనాలి దాన్ని. ఓకే ఇక యూజర్ లాగా లాగిన్ అవ్వాల్సి ఉంది, దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఇది యూజర్ ఓరియంటెడ్ చేస్తాం ఒరాకిల్ అనేది. ఇక ఒరాకిల్ అనేది ఎక్స్పెన్స్ సారీ అదొక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డేటాబేస్ ని కొనుక్కొని బిజినెస్ యూజర్ దాన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, కనెక్టివిటీ తీసుకుంటారు.
ఓకే అందుకని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి ఓబిడబ్ల్యూతో వర్క్ ఏం లేదనుకోండి, దానికి సంబంధించిన స్కీమర్స్ అన్నింటినీ లాక్ చేస్తాం. ఇప్పుడు మాకు ఒక హౌస్ ఉంటుంది, ఇంకా హౌస్ లో మనకి ఎక్కడెక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అంటే సెట్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఒక మనం ఏం చేస్తాం, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు, పైన ఎవరు ఉండట్లేదు, అన్ని లాక్ చేసి పెట్టుకుంటాం మనం, అవసరం లేదు కదా. అలాగే ఏం చేస్తాడు బిజినెస్, సారీ ఇక్కడ అడ్మిట్ కూడా ఏం చేస్తాడు, అవసరమైన స్కీమర్స్ అన్నింటినీ లాక్ చేసేస్తాడు అనమాట. ఓకేనా, అవసరమైనప్పుడు అన్లాక్ చేస్తాడు దాన్ని. ఎవరికి అవసరమో వాళ్ళు అడ్మిన్ కి రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఓబిడబ్ల్యూ డెవలపర్ అనుకోండి, మీరు రిక్వెస్ట్ పెట్టారు అనుకోండి, సోన్స్తో స్కీమర్స్ ఇష్యూ ఉంది, వాడు లాక్ చేసినట్టు ఉన్నాయి, అన్లాక్ చేయండి. ఏదో ఇష్యూ అని పెడితే వాడే చూసుకుంటాడు. ఎలాగ నేను ఇప్పుడు కొరీ రాశాను, సెలెక్ట్ కామ్ సెలెక్ట్ యూజర్ నేమ్ కామ్ అకౌంట్ స్టేటస్ ఫ్రమ్ డిబి అడ్రస్ ఫర్ యూజర్స్ అని పెట్టాను. ఒక నేను ఒక స్టేట్మెంట్ రాశాను, సెలెక్ట్ స్టేట్మెంట్, ఒక కొరీ యాజ్ పర్ దట్ కొరీ మనకి ఇక్కడ చూపిస్తుంది డీటెయిల్స్. ఓకే, ఇలా డీటెయిల్స్ వచ్చినప్పుడు మనం డిబికి డీటెయిల్ మనం ఫలానా స్కీమ్ మీద ఇష్యూ ఉందంటే వాడు కొరీ రాసుకుని చూసుకుంటాడు అనమాట. ఓకే, వేర్ క్లాస్ లో కావాలంటే యూజర్ నేమ్ కూడా పెడతాడు, ఆ పర్టికులర్ యూజరే వస్తుంది. ఇక్కడ అన్ని ఇక్కడ మనకి 46 అయినా వచ్చినాయి. ఓకే, ఇన్ని రాకుండా లాక్ కూడా అవుతుంది. కొన్ని చూడండి, పాస్వర్డ్స్ అయి పాస్వర్డ్ ఇప్పుడు చూడండి, స్కాట్ HHHR BR ఇవన్నీ ఏంటంటే చూడండి, పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయిపోయి గ్రేస్ పీరియడ్ ఉంది, అంటే 7 డేస్ ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేసాం కదా మనం, 7 డేస్ గ్రేస్ పీరియడ్ వస్తుంది అనమాట. ఓకే, విత్ ఇన్ దట్ గ్రేస్ పీరియడ్ లో అంటే ట్రయల్ పీరియడ్ అన్నట్టు, ఇప్పుడే ఓపెన్ చేసాం కదా, ఆ వర్క్ చేసేవన్నిటి మీద మనకి ఇలాగ గ్రేస్ పీరియడ్ అని వస్తుంది, తర్వాత అవన్నీ లాక్ అయిపోతాయి. ఎందుకని ఇస్తున్నాడో తెలిసి, ఇవన్నీ కమర్షియల్ కాబట్టి, ఇవి రియల్ టైం కూడా అంతే, కమర్షియల్ కదా. కమర్షియల్లో ఫస్ట్ మనం ఏదన్నా సాఫ్ట్వేర్ ఓపెన్, ఒకప్పుడు 30 డేస్ ఉంటుంది సాఫ్ట్వేర్, ఇప్పుడు ఏం చేస్తున్నాడు 7 డేస్ వేస్తున్నాడు ట్రయల్ పీరియడ్. మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేస్తారు కదా సాఫ్ట్వేర్స్, ఒకప్పుడు ట్రయల్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది, తర్వాత 7 డేస్ 14 డేస్ వచ్చింది, తర్వాత 7 డేస్ వచ్చింది, కొన్ని చోట్ల అయితే 5 డేస్ ఉంటాయి, ఒకటి అయితే 24 అవర్స్ ఉంటాయి. కొన్ని సాఫ్ట్వేర్ 24 అవర్స్ తర్వాత ఆగిపోతుంది, బై చేయమంటుంది. అలాగే ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాం, ఇది కమర్షియల్, ఇది గ్రేస్ పీరియడ్ అడుగుతుంది, అంటే గ్రేస్ పీరియడ్ వచ్చింది అంటే 7 డేస్ వచ్చింది. ఓకే, మీకు మనం అంటే ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి, కానీ ఇది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట, మన హ్యాండ్స్ లోనే ఉంటుంది కాబట్టి మనం పాస్వర్డ్స్ తీసుకుని చేసుకోవచ్చు. ఓకే, రియల్ టైం అంటే ఏంటంటే వాడు పాస్వర్డ్స్ మనకు చెప్పడు, తర్వాత మనం ఆ పీరియడ్ ఉంటుంది కదా, పీరియడ్ ఆఫ్ టైమ్ లో పాస్వర్డ్ చెప్తాడు, ఆ పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయిపోయేలాగా వాడు బ్యాక్ ఎండ్ లో ఇది రాజేస్తాడు అనమాట. అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే, డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే 30 డేస్ లో ఇది ఉంటుంది అనమాట. ఓకే, అలా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ లో మనకి ఆన్లైన్ లో పనిచేయాలి అంటే డివన్స్ ఫర్ MDS ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, కావాలనుకుంటే ఇప్పుడే మీరు పాస్వర్డ్స్ న్యూ పాస్వర్డ్ ఇచ్చేసి, మీరు న్యూ పాస్వర్డ్ ఇచ్చారంటే 30 డేస్ పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ కావాల్సిన డివెంట్స్ ఫర్ MDS ఒకటిని ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మన ఇది డివెంట్స్ ఫర్ BA ప్లాట్ఫామ్ అనేది, ఇది మెయిన్, ఇది పాస్వర్డ్ మొత్తం పోయింది. ఓకే, ఆఫ్లైన్ లో మీరు వర్క్ RPT ఫైల్ బిల్డ్ చేస్తున్నాడు మీకు ఏం కాదు. ఓకేనా, ఆఫ్లైన్ ఫైల్ క్రియేటింగ్ ది ఆఫ్ RPT ఫైల్ న్యూ RPT ఫైల్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, ఆర్ వీఆర్ అప్డేటింగ్ ది ఎగ్జిస్టింగ్ RPT ఫైల్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ యూజింగ్ వర్క్ల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్, దెర్ ఇస్ నో ఇష్యూ. మీరు ఆఫ్లైన్ లో చేసే వర్క్ కి ఏమీ కాదు అనమాట, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆన్లైన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ బిఫోర్ గో టు ఆన్లైన్ మోడ్, వి నీడ్ టు చెక్ వెదర్ దీస్ స్కీమాస్ ఆర్ అవైలబుల్ ఆర్ ఆర్ నాట్, అంటే ఓపెన్ అంటే ఏంటంటే అవైలబుల్ ఆర్ నాట్, అవైలబుల్ అంటే ఓపెన్ అంటే అవైలబుల్, ఎక్స్పైర్ అంటే నాట్ అవైలబుల్. ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని ఉంది, అంటే నాట్ ఎక్స్పైర్డ్ అండ్ లాక్డ్ అని వస్తే లాక్ అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, లాక్ అయిపోయింది. ఒక్కొక్కసారి లాక్ అయి మనం అన్లాక్ చేసినా గానీ పాస్వర్డ్ తెలియలేదు అనుకోండి, ఓపెన్ చేయలేదు కదా. ఓకే, మీకు దీన్ని లాక్ చేయడం ఈజీ, ఇక్కడ కొరీ రాయడం పెద్ద కష్టమేం కాదు. లాక్ అన్లాక్ చేయడం ఆల్టర్ యూజర్ యూజర్ నేమ్ అకౌంట్ అన్లాక్ అంటే అన్లాక్ అయిపోతుంది. యాక్చువల్ గా ఆ ప్రివిలేజెస్ మన దగ్గర ఉండవు, అడ్మిన్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనమే అడ్మిన్ కాబట్టి టోటల్ సిస్టమ్ కి మనం ఏదైనా చేయొచ్చు ఇక్కడ. ఓకే, ప్రజెంట్ మనకి కావాల్సిన వాటికి ఇవి పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని ఉంది కానీ లాక్ చేసలేదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అని ఉంది, ఇప్పుడు దాన్ని ఏం చేయలేను. ఇది ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇస్తాను, నేను దానికి పాస్వర్డ్ ఏమి ఇవ్వాలనేది కూడా ఉంటుంది.
अंटे सिस्टम पॉइंट ऑफ लो पास पड़े वाला माना अल्टर यूजर डिव अंडरस्कोर बीए प्लेटफॉर्म ఐడెంటిఫైడ్ బై నా పాస్వర్డ్ ఇచ్చిందంట కదా మీరు చూసారు కదా సిస్టమ్ కి మేనేజర్ 123 ఇచ్చాను కానీ వీటికి అయితే డిమాండ్స్ ఫర్ బిఏ ప్లాట్ఫామ్ మాత్రం అడ్మిన్ 123 అని ఇవ్వాలి. ఏ క్యాపిటల్ ఉంటుంది అడ్మిన్ 123 అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండాలి కానీ మనం ఏంటంటే అడ్మిన్ 123 అని ఇస్తాం అన్నమాట. అంటే డ్యూరింగ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ వాళ్ళు అదే ఇచ్చారు కాబట్టి మనం అదే ఇప్పుడు మనకి అది పోతుంది అన్నమాట. ఇంకా ఒకసారి మీరు కర్సర్ను మూవ్ చేయండి. కర్సర్ మూవ్ అవ్వట్లేదు చూడండి. ఇప్పుడు చూసారు ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్ అనేది ఓపెన్ అని వచ్చింది ఇప్పుడు. ఓకే ఇవి మీరేం చేయరు ఇంత అవసరం లేదు ఇంతవరకు మీకు ఇవ్వరు కానీ మనకి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. దేన్ని మనం ఇగ్నోర్ చేయడానికి ఉండదు. ఓకే ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి మీకు యాక్సెస్ ఇచ్చి మిమ్మల్ని మీకు ఏం కావాలో మీరు చేసుకోండి ఫోన్స్ ఆఫ్ అస్ని అవైలబుల్ లేడు అన్నారనుకోండి అప్పుడు మీరు చేసుకోగలగాలి. డేటాబేస్ యాక్సెస్ ఇచ్చి మిమ్మల్ని చేసుకోవాలనుకోండి మీరు చేయాలి. ఈ రెండే డివెంట్ స్కోర్ బిఏ ప్లాట్ఫామ్ డివెంట్ స్కోర్ ఎండిఎస్ అనేవి రెండు మనకి ఓపెన్ లో ఉండాలి అన్నమాట. లాక్ అయి ఉండకూడదు అండ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వకూడదు. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినా మనం వర్క్ చేయలేము ఆన్లైన్ లో లాక్ అయినా ఏమి చేయలేము. ఓకే అవి మాత్రం ఓపెన్ లో ఉండాలి. వీటితో పాటు బిఏ అని కూడా ఉంటుంది అది కూడా చూసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి సాఫ్ట్వేర్ ఇంజిన్స్ అండి. వీటిని సాఫ్ట్వేర్ ఇంజిన్స్ అంటాం. మన టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజిన్ అన్నమాట. ఇంజిన్ అంటే సాఫ్ట్వేర్ ఇంజిన్ అంటే సర్వర్ ఇంజిన్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ఇంజిన్ హార్డ్ మనకి అంటే కదా సర్వత్రనే కదా మనకు మొత్తం డేటా ప్రాసెసింగ్ జరిగేది. అప్లికేషన్ మొత్తం రన్ అయ్యి డేటా అవుట్పుట్ ఇచ్చేది ఎవరు ఇస్తారు మనకి సర్వరే కదా. మీరు రాసిన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది సర్వర్లో. ఇక్కడ అప్లికేషన్ అంటే రిపాజిటరీ. రిపాజిటరీ కంటెంట్ అంతా ఎక్కడ రన్ అవుతుంది సర్వర్లో రన్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ డ్యూరింగ్ ద రన్ టైం మనకు వస్తుంది రిపోర్ట్ రిపోర్ట్ లాగా. అయితే అక్కడ మనకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన టెక్నాలజీతో ప్రాబ్లం ఏంటంటే మీరు మీది ఎక్కడ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ ఆంధ్రనే ఎక్కడ ఆంధ్రాలో అంటే 13 జిల్లాలు ఉన్నాయండి. అంటే నేను శ్రీకాకుళం. ఓకే శ్రీకాకుళం అంటే మీకు పొలాలు తెలుసు కదా వ్యవసాయం అంటే తెలుసు కదా తెలుసు కదా మీకు తెలుసు కదా కల్టివేషన్ గురించి. అక్కడ ఇంజిన్స్ ఉంటాయి తెలుసా మీకు మోటార్లు ఉంటాయి మోటార్ పంప్ చేసేవి. ఓకే ఎప్పుడైనా అది రన్ చేస్తున్నప్పుడు చూసారా మీరు దాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ని ఏం చేస్తారు స్టార్టింగ్ లో స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఆయిల్ వేయాలి. అది లేకుండానే రన్ అవ్వదు అది పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు మన కంప్యూటర్ రన్ అవ్వాలంటే ఎలా పవర్ సప్లై ఇవ్వాలి అది కాదు. ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు అంటే కానీ అదే అది అప్పుడు అన్నీ మనం చిన్నప్పుడు అవన్నీ మర్చిపోతాం కాబట్టి ఇక్కడ మనం జస్ట్ డెవలపర్ కింద మిగిలిపోయాము. రీసెర్చ్ లెవెల్ లో పనిచేయలేకపోతున్నాము. ఎవడో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ పనిచేయాల్సి వస్తుంది కానీ ఆ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయలేకపోతున్నాం. కానీ డెవలప్ చేసే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు మనమే మైన వాళ్ళే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చేయరు వేరే చోట చేస్తారు. అది ఎలా పనిచేస్తుంది అంటే అక్కడనే కాదు మనకి ఇక్కడ ఎందుకు హైదరాబాద్ లో బోర్ వేస్తారు బోర్ తెలుసు కదా వాటర్ కోసం. ఓకే ఏం చేస్తారు ఏం చేయాలో తెలుసా మీకు మీకు వాటర్ ఎక్కడి నుంచి రావాలి అంటే ముందు మనం దాంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేయాలంటే ఇంజిన్ లో వాటర్ వేయరు ఆ పైప్ ఉంటుంది తెలుసా మీకు పైప్ లోకి గాలి మొత్తం పోవడానికి మనం వాటర్ తో ఫిల్ చేస్తే ఆ పంపు పైప్ ఉంటుంది కదా ఆ పైప్ లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఎయిర్ ఎంత అంటే మనకి ముందు వాటర్ పోయాలి పైప్ తీసేయాలన్నమాట. అంటే మనం వాటర్ పోయాలి దాంట్లో వాటర్ పోసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు ఫోర్స్ గా వాటర్ తీసుకుని వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్న దానికి శాంపుల్ గా ఒక స్కీమా కావాలన్నమాట. దాన్ని బిఏ శాంపుల్ అంటారు దాన్ని.
बीए सैंपल मनमेम चेस्तामंटे इक्कड चाला मंदी ट्रैनर्स ट्रैनर्स अनि कादु नेनु कोंतमंदी स्टूडेंट्स ऑलरेडी कोंचेम कोंचेम नेर्चुकुन्न वाळ्ळु उंटारु कदा मल्ली मन दग्गरिकि वस्तारु వాళ్ళందరూ బిఏ శాంపుల్ బిఏ శాంపుల్ అంటారు. బిఏ శాంపుల్ అనేది దేనికోసం అంటే మనది ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్, ఇది రన్ అవ్వాలంటే కనుక ఒక శాంపుల్ దానికి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మనం వేరే వేరే దాంతో మనం చేస్తాం. అంటే మనం ఎక్కడి నుంచి ఒక బకెట్ తో వాటర్ తీసుకొచ్చి ఆ పైప్ నింపుతాం ముందు ఆ ఇంజిన్, తర్వాత స్టార్ట్ చేస్తుంది దాన్ని. అది డీజిల్ తో రన్ అవుతుందా పవర్ సప్లై తో రన్ అవుతుందని సెకండరీ. ఓకే, కానీ మనం వాటర్ తో నింపాలి దాన్ని. అలాగే ఇక్కడ కూడా మన టెక్నాలజీకి అవుట్పుట్ ఇన్పుట్ ఏదో ఉంటుంది, ఏదో హెచ్ఆర్ అండ్ పేరోల్ అప్లికేషన్, స్టూడెంట్ అప్లికేషన్స్, లేదా ఫార్మా అప్లికేషన్స్ సంబంధించిన డేటా, రా డేటా సోర్స్ లో ఉంటుంది. ఓకే, ఆ డేటాని తీసుకొచ్చే ముందు అది కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చే ముందు ఆల్రెడీ ఒక స్కీమా కనెక్ట్ అయి ఉండాలి, అది బిఏ స్కీమా అంటాం అనమాట. మన టెక్నాలజీకి టెక్నాలజీని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్కీమా కనెక్టివిటీ ఇస్తారు. ఓకే, అప్పుడు ఆన్లైన్ లో మనకు కావాల్సిన డేటాను తీసుకుంటున్నప్పుడు వేరే చోట నుంచి ముందు ఇది ఫిల్ అవుతుంది అనమాట. దేంతోనూ? శాంపుల్ డేటాతో. ఆ శాంపుల్ డేటా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ బిఐఎన్ ఉంది కదా, కొంతమంది బిఐ అండర్ స్కోర్ శాంపుల్ అని ఇచ్చుకుంటారు చేస్తున్నప్పుడు, ఆ లోడ్ చేస్తున్నప్పుడు మన దాంట్లో ఏముంటుంది, బిఐఎన్ ఉంటుంది. ఇది కూడా పోయింది, పోవటం అంటే లాక్ అయిపోయింది. అదే చూడండి, ఇది లాక్ అయిపోయింది. అది కనపడిందా మీకు? దాన్ని అన్లాక్ చేసి దానికి కూడా పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఇది పనిచేయకపోయినా మీరు ఏం చేయలేదు. ఓకే, సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది, సర్వర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. రియల్ టైంలో అయితే మీరు సర్వర్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళారనుకోండి, సర్వర్ సిస్టమ్స్ ని ఫుల్ కూలింగ్ ఏరియాలో పెడతారు ఏసీలో. మీరు అక్కడికి వెళ్తే ఎంత సౌండ్ వస్తాయో తెలుస్తాం మీకు. అవి మన సర్వ మన మన ఓబిడబ్ల్యూ ఇన్స్టాల్ చేసిన సర్వర్ అయితే ఇంకా సౌండ్ వస్తుంది, ఎందుకంటే డేటాను మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది కదా. డేటాను మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు హెవీ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ డోర్ ఓపెన్ చేస్తేనే చాలా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి, సర్వర్ నుంచి భయంకరమైన సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ అంటే అంత ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది సర్వర్, దానికి ఓవర్ హీట్ వస్తూ ఉంటుంది అనమాట. దాని వలన సర్వర్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంత కూల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎయిర్ ని. అందుకే అంత ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్ లోనే సర్వర్ సిస్టమ్స్ పెడతారు మన ల్యాప్టాప్స్ ని, లేదా డెస్క్టాప్స్ ని నార్మల్ లెవెల్లో వాడినట్టు గా వాడడానికి ఉండదు అనమాట రియల్ టైం. ఎందుకంటే డేటా ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు హీట్ ఎక్కువగా ఉంటుంది అనమాట, ప్రాసెసర్ హీట్ అయిపోతుంది, మదర్ బోర్డ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాల్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని వాళ్ళంతా కూల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు బిఏ అనేది లాక్ అయిపోయింది, దాన్ని అన్లాక్ చేసి పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వలేదు దానికి, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయితే ఎక్స్పైర్డ్ అండ్ లాక్డ్ అని వస్తుంది, జస్ట్ లాక్ అయింది. ఎందుకు లాక్ అయి ఉంటుంది అంటే చాలా రోజుల నుంచి దీన్ని ఇప్పుడు నేను ఇది మీకు ఇచ్చాను కదా, ఇది నేను కాపీ చేసి ఇచ్చింది వేరు, నేను నా సిస్టమ్లో పెట్టుకున్నది వేరు. నా సిస్టమ్లో పెట్టుకుంటే రెగ్యులర్ గా రన్ చేసాను కాబట్టి అది లాక్ అవ్వదు. మీకు ఇచ్చింది ఏంటంటే చాలా రోజులు, అంటే దాన్ని ఏం చేశాను నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి, అంటే యుఎస్ యూకే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఏం చేశాను అంటే దాన్ని ముక్కల కింద చేసేసి పార్ట్స్ కింద చేసి సాఫ్ట్వేర్ మీకు ఇచ్చాను కదా 10 పార్ట్స్ గుర్తుందా, రాత్రి కాపీ చేశాను, తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేశాను నేను. ఆ విధంగా పంపించడానికి త్రూ గూగుల్ డ్రైవ్ ద్వారా పంపించడానికి ఈజీగా ఉంటుందని చిన్న చిన్న పార్ట్స్ కింద రివైడ్ చేసి 10 పార్ట్స్ కింద దాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేశాను అనమాట. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశారు, 2-3 ఇయర్స్ బ్యాక్. ఓకే, అందుకనే అది ఏమైంది, పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయిపోయి లాక్ కూడా అయిపోయింది అనమాట దానికి. అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వలేదు, లాక్ అయిపోయింది. ఓకే, ఆటో లాక్ అయిపోయింది అనమాట, సిస్టమ్ చేసేసింది దాన్ని. దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే అన్లాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అన్లాక్ ఎలా చేస్తామంటే చెప్పాను కదా మీకు, ఇప్పుడు సేమ్ అదే రాస్తాం. ఆటో యూజర్ అకౌంట్ అన్లాక్, ఇదంతా అడ్మిన్ వర్క్. ఈ రోజు మీకు చెప్తున్నదంతా అడ్మిన్ వర్కే, ఇవన్నీ చేయకపోతే మీకు సాఫ్ట్వేర్ పనిచేయదు. రియల్ టైమ్ లో ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది, నేను ఎందుకు చెప్తాను కదా, చెప్పాను కదా, రిజర్వ్డ్ ఉన్న జాబ్స్ కి మిమ్మల్ని తీసుకుంటారు కదా. మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మీరు చేసుకుంటే మీకు ఏమీ రావు. ఆ లింక్ ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ అవుతుంది, ఈ లింక్ ఓపెన్, మీకు అయితే లింకులు పంపిస్తారు. ఆ లింకుల త్రూ మీ అంతా, ఎందుకనంటే ఇక్కడ అంతా వర్క్ అంతా కూడా వెబ్ ఎన్విరాన్మెంట్ లోనే ఉంటుంది. మన టెక్నాలజీ వర్క్ అంటే రిపోర్టింగ్ వర్క్ అంతా కూడా డాక్యుమెంట్ ఒకటే డెస్క్టాప్ కానీ, రిపోర్టింగ్ అంతా వెబ్ ఎన్విరాన్మెంట్ లో అంటే లింక్స్ ఇస్తారు మీకు. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ సిస్టమ్ లోనే అది ఓపెన్ అయ్యేట్టు విపరీతంగా కనెక్ట్ అయి ఉండదు కాబట్టి ఉంటుంది కాబట్టి విపిఎన్ కనెక్షన్ ద్వారా మీరు కనెక్ట్ అవుతారు. మీ సిస్టమ్ లో ఏమి ఉండదు, మీకు ఇచ్చే ల్యాప్టాప్ కూడా ఆఫీస్ ల్యాప్టాప్ లో కూడా ఏమి ఉండదు, దాంట్లో విపిఎన్ కనెక్షన్ ఇస్తారు. విపిఎన్ త్రూ కనెక్ట్ అవుతారు మీరు విర్చువల్ ఎన్విరాన్మెంట్ కి. అక్కడ మీరు ఆ ఎన్విరాన్మెంట్ లో ఓపెన్ చేస్తూ ఉంటారు లింక్స్ అవి కూడా.
అప్పుడు మీకు ఓపెన్ అయ్యేదంతా కూడా ప్రజెంటేషన్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ ఉంది, ప్రజెంటేషన్ సర్వీస్ అంటాం, దాన్ని బిఏ అనలిటిక్స్ అంటాం మన టెక్నాలజీలో. లేటెస్ట్ గా దాన్ని బిఏ అనలిటిక్స్ అనాలి. అంతకుముందు ప్రజెంటేషన్ సర్వీసెస్ అనేవాళ్ళు, వర్క్ లిబే ప్రజెంటేషన్ సర్వీసెస్. ఆ లింక్ ఓపెన్ చేస్తారు అన్నమాట. లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వకపోవడం, లాగిన్ పేజ్ ఓపెన్ అయినా కానీ అథెంటికేషన్ అడ్రస్ అక్కడ ప్లీజ్ కాంటాక్ట్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తూ ఉంటుంది. అథెంటికేషన్ అడ్రస్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ట్రై అగైన్ లేటర్ అంటాడు. అర్థమైందా మీకు? అది మీకు అర్థం కాదు. అది అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ని కాంటాక్ట్ చేయాలి అంటే మీరు ఏదో మీ హై లెవెల్ ఎవరో టీం ఉంటుంది, ఆ టీం ఎవరో మేనేజర్ ఎవరు కూడా వాళ్ళకి మెయిల్ పెడతారు. మేనేజర్ కూడా ఏమీ తెలియదు దాని గురించి. మేనేజర్ ఏం చేస్తాడు, సోన్సో టీం పంపిస్తున్నాడు. మేనేజర్ అసిస్టెంట్ కూడా పంపిస్తారు, ఆన్ సైట్ వాళ్ళు పంపిస్తారు. ఆన్ సైట్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. అక్కడ అడ్మిన్ అడ్మిన్ అవైలబుల్ ఉండే వాడు ఎవరికో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆడు వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉండదు అనమాట. లేదు ఒకసారి సర్వర్ డౌన్ అయిపోతా ఉంటుంది. సర్వర్ డౌన్ అయిపోయినా మీరు లాగిన్ అవ్వలేదు, సర్వర్ స్టాప్ అయిపోయినా లాగిన్ అవ్వలేదు, సర్వర్ స్టార్ట్ అయ్యి ఇలాంటి ఇష్యూస్ వచ్చినా మీరు ఏం చేయలేదు. ఓకే, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. రియల్ టైం అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉంటది, ఖచ్చితంగా ఉంటది. డబ్బులు కదా అక్కడ అంతా కూడా, మీరు క్లయింట్ మీరు డబ్బులు ఇవ్వలేదు, వాడు రిక్వెస్ట్ పెడతాడు మనీ పే చేయండి అంటాడు, మనీ ఫండ్స్ రిలీజ్ చేయండి అంటాడు. మీరు ఫండ్స్ రిలీజ్ చేయలేదు అనుకోండి, వాడు ఏమంటాడు, నా ఎంప్లాయిస్ నేను డబ్బులు ఇచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయండి పలానా టైం అంటాడు. మీరు ఫండ్స్ రిలీజ్ చేయలేదు, నేను సర్వర్ ఆపేస్తా అంతే, అంతే కదా. మరి మరి అప్పుడు అప్పుడు మీరు అమెజాన్ లో వర్క్ చేస్తాము. అమెజాన్ వాడికి ఓన్ సర్వర్ ఉంది. ఓకే, వాడి వరకు ఉంచుకుంటాడు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, కానీ సర్వర్ కూడా కంటిన్యూస్ గా పనిచేస్తున్నా డౌన్ అయిపోతుంది. కంటిన్యూస్ గా పని ఎక్కువ అంటే సర్వర్ కంటిన్యూస్ పనిచేస్తే ఎందుకు డౌన్ అవుతుంది అంటే సర్వర్ లెవెల్లో టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ క్లియర్ చేయాలి. అప్పుడు మెయింటెనెన్స్ అంటాడు అనమాట. సర్వర్ అండర్ మెయింటెనెన్స్, సోన్సో టైమింగ్స్ లో మీకు వెబ్ పేజ్ ఓపెన్ కాదు, ఏమంటాడు అది, సర్వర్ అండర్ మెయింటెనెన్స్, ఏదో ఇన్కన్వీనియన్స్ అని మెసేజ్ అలా స్క్రోల్ అవుతా ఉంటది. ఓకే, లేదా మీకు ఈ బ్యాంక్ వెబ్సైట్స్ వచ్చేటప్పుడు చూస్తాం కదా, ఓపెన్ అవ్వదు, చాలా టైం పడుతుంది. అదే, ఎందుకు టైం పడుతుంది అంటే ఏమవుతుంది అంటే సర్వర్ పనిచేసి స్లో అయిపోతుంది అనమాట. సర్వర్ కాలింగ్స్ ఎక్కువ అవడం వల్ల స్లో అయిపోతుంది అనే అంటే బర్డెన్ అంటే దాని మీద రిక్వెస్ట్లు ఎక్కువ పడిపోయి అంటే వాడు యాక్చువల్ గా రూల్ ఏంటంటే ఎట్ ఎ టైం 100 యూజర్స్ ని యాక్సెప్ట్ చేస్తాము, దానికి ఇంత అమౌంట్ అని అంటాడు. బల్బ్ ఏం చేస్తాం, 100 కంటే ఎక్కువ మందికి ఇచ్చేస్తా ఉంటాం మనం. మన యూజర్స్ ని కంట్రోల్ చేయం కదా, 1000 యూజర్స్ అయిపోతున్నారు అండి, వాడికి తెలిసిపోతుంది అక్కడ మోర్ దెన్ 100 యూజర్స్ రిక్వెస్ట్ వస్తున్నాయండి ఇక్కడ, అందుకే డౌన్ అయిపోతుంది, క్యూ లైన్ ఎక్కువైపోతుంది. మీకు కావాలంటే కనుక రేంజ్ పెంచుతాము, కెపాసిటీ పెంచుతాము, దానికి ఎంత అమౌంట్ అవుతుంది అని వాడు చెప్తాడు. మళ్ళీ దానికి మన వాళ్ళు ఓకే అంటే ఓకే, నో లేదంటే కనుక అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి, అది మీ దాకా రాదు, డెవలపర్ దాకా అంటే ఎంప్లాయీ దాకా అది తెలియదు, అది హై లెవెల్లో డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట, మీ దాకా రావాయి. ఓకే, మీరు సర్వర్ డౌన్ అయిందంటే కూర్చోవాలి, అలాగే సర్వర్ స్టాప్ అయిందంటే కూర్చోవాలి. మీరు పని చేయట్లేదు, అప్లికేషన్ పని చేయట్లేదు, ఈ రోజు ఓపెన్ అవ్వదంటే అలా కూర్చొని ఉండాలి, అలాగే లేదంటే వెళ్ళిపోండి అంటే వచ్చేసేయాలి. చాలా మంది ఎంప్లాయీస్ ఇప్పుడు నేను ఎస్డి సాఫ్ట్వేర్ కదా, చాలా సార్లు సర్వర్ డౌన్ అయిపోయేది, నేను అక్కడ సపోర్ట్ కదా ఇచ్చేది, జస్ట్ నేను అది ఇది ఇంకా పనిచేయదు ఈ రోజు అన్నాం అనుకోండి, ఆ టైం ఎలాగో అక్కడ యుఎస్ లో నైట్ అయిపోయి ఉంటది కాబట్టి ఎవడో రెస్పాండ్ అవ్వడం. ఈ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట, కొంతమంది వెళ్ళకపోతారు, కొంతమంది వేరే పనులు వచ్చేస్తారు, అక్కడ ఏమనరు గట్టిగా. ఇంకా వేరే వర్క్ ఇవ్వడానికి వాడికి ఏమి ఇస్తారు, వేరే వర్క్ ఓబిడబ్ల్యూ డెవలపర్ కి జావా అప్లికేషన్ చేయమని ఇవ్వరు కదా అప్పటికప్పుడు. అంటే వాడు కొంచెంసేపు కూర్చుంటాడో, కొంచెం యూట్యూబ్ లో ఏదో చూస్తాడో, కొంచెం క్రికెట్ చూస్తాడో, కొంచెం ఏదో పేపర్లు చదువుకుంటాడు, చిరాకు ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. అంతే, ఇక్కడ నుంచి వచ్చేసి లేదా వేరే పనులు చూసుకుంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ పనులు చూసుకుంటారు, ఇంకో ఏ పని పార్ట్ టైం జాబ్స్ పని కొంతమందికి ఉంటాయి. వాళ్ళందరూ ఎప్పుడు సర్వర్ డౌన్ అయిపోతే బయటకు వెళ్ళిపోదామని చూస్తారు వాళ్ళు.
మీకు ఒకసారి 4-5 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ పనిచేసిన తర్వాత బోర్ వచ్చేస్తుంది. ఇది కూడా వచ్చేసి ఇంకా వేరే పని కాబట్టి అప్పటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇన్కమ్ ఆల్రెడీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది దీని ద్వారా. ఇంకా పార్ట్ టైం కొంతమంది అయితే రియల్ ఎస్టేటే కాదు, కొంతమంది ఇవేంటది కన్సల్టెన్సీ కార్లు ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ కార్లు అవి కూడా చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను, అతనికి 170,000 శాలరీ అయ్యి ఉండి కూడా ఈ కార్స్ ఉంటాయి కదా, ఒక కారు అమ్మగలిగితే కనుక 30-40,000 వస్తుంది అండి అతనికి సెకండ్ హ్యాండ్ కారు. నెలకి 4-5 కార్లు అమ్మేయడం అంటే దాంతోనే 1 లక్ష రూపాయలు పైన వచ్చేస్తుంది. అలా అది సైడ్ ఇన్కమ్ అనమాట, సైడ్ ఇన్కమ్ అలా పెట్టుకోవచ్చు, అలా ఉంటాయి కొన్ని. ఓకే అయ్యో దాని గురించి ఏం వద్దులేండి ఇప్పుడు మనకి అది చెప్తున్నాను ఏ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను కోర్ లెవెల్లో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కోర్ లెవెల్లో పనిచేయరు కదా, యూజర్ లెవెల్ పనిచేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు అనవసరం. ఓకే యూజర్ లెవెల్లో మీరు కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇచ్చిన లింకుల ద్వారా లాగిన్ అవుతారు. ఓకే అక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, లేదా పాస్వర్డ్ వీళ్ళు ఎలా చేస్తారంటే సెటప్ ఎవ్రీ రన్కి ప్రతిసారి మీరు ఓపెన్ అప్పుడే న్యూ పాస్వర్డ్ వచ్చేలాగా ఉంటుంది, న్యూ పాస్వర్డ్ ఇస్తారు. లేదా స్టాటిక్ పాస్వర్డ్ ఉంటుంది, డైనమిక్ పాస్వర్డ్ ఉంటుంది. డైనమిక్ అంటే ఏంటంటే డైనమిక్ అంటే సెన్సిటివ్, ఒకసారి మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసేలాగా న్యూ పాస్వర్డ్ అడిగారు, న్యూ పాస్వర్డ్ జనరేషన్ ఉంటుంది అన్నమాట. పాస్వర్డ్ జనరేట్ అంటే ఎవ్రీ టైం ఇప్పుడు నాకు ఇచ్చిన క్రెడెన్షియల్స్ కూడా రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటాయా? లేదా వన్ డే పాస్వర్డ్ ఉంటుంది అంటే ఒక రోజు, లేదా ఫర్ అవర్ ఉంటుంది, నో ఎక్స్పైర్ ఉంటుంది. అది అది మనం చేయం, అది అడ్మిన్ చేతుల్లో ఉంటుంది. ఓకే వాళ్ళు చేస్తారు అవన్నీ కూడా. అవన్నీ మనం నా ఎదురుగా ఒక సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ నేను లాగిన్ అయితే దాని తర్వాత నేను వర్క్ చేస్తాను. నా లాగిన్ క్రెడెన్షియల్స్ నాకు మీకు మెయిల్ త్రూ వాళ్ళ కీ జనరేటర్ అని ఒకటి ఉంటుంది అండి సాఫ్ట్వేర్, దాంట్లో వాళ్ళు దానికి దాంట్లో పాస్వర్డ్ జనరేట్ అయినప్పుడు దాని త్రూ లాగిన్ అవుతారు. అది ఓబిడబ్ల్యూకి సంబంధం ఉండదు, ఓబిడబ్ల్యూలో అలాంటి ఏముండవు మీకు. సిస్టమ్ సిస్టమ్ అడ్మిన్ అలా సెటప్ చేసి పెడతాడనమాట. అదేదో వచ్చింది కొత్తగా ఈ మధ్య, అది ఏదో ఏదో ఉంటుంది అన్నమాట. అది ఒక టూల్ వచ్చింది అనమాట, ఆ టూల్ సర్వీస్ నవ్వు అనుకుంటా, అదేదో టూల్ దానికి సంబంధించి ఉన్నది అనమాట. దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ అంటే మనం ఏదైనా లింక్ ఓపెన్ చేసినట్టే రిక్వెస్ట్ అన్నట్టు, ఆ రిక్వెస్ట్ వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే న్యూ పాస్వర్డ్ పెడతా ఉంటారు అనమాట. న్యూ పాస్వర్డ్ జనరేషన్ కి సర్వీస్ నవ్వు వాడుతున్నారు వాళ్ళు. అంటే ఓబీ డెవలపర్ కి సర్వీస్ నవ్వుకి సంబంధం లేదు, మీరు సర్వీస్ నవ్వు డెవలపర్స్ ఏం కాదు మీరు కదా. ఆ టూల్ యాక్సెస్ ఉంటుంది మీకు, ఆ టూల్లో జస్ట్ ఒక ఏదో ఓపెన్ చేస్తే దాంట్లో పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, విర్చువల్ పాస్వర్డ్ అనమాట. ఆ పాస్వర్డ్ తర్వాత ఓబిడబ్ల్యూ కనపడుతుంది. అంటే ఒక దానిపైన ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనుకోండి, ఓకే యూజర్ ఇంటర్ఫేస్ సర్వీస్ నా ఉంటే దాన్ని దాటి వెళ్తే ఓబిడబ్ల్యూ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ లోను. ఓకే వెంటనే ఓబిడబ్ల్యూ కనపడదు మీరు. ఓకే కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ లింక్స్ ఇచ్చేస్తారు, బిఎండటిక్స్ ఒక లింక్, తర్వాత ఓఎంకి ఇంకొక లింక్, అండ్ ఇంకోటి వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ టూల్ ఎలాగో మీకు ఇవ్వరు, ఆ లింక్ మీకు ఉండదు. టూ లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, ఆ లింక్స్ ద్వారా మీరు లాగిన్ అవుతారు. ఓకే మీకు అడ్మిన్ డెవలప్మెంట్ కు మాత్రం ఇక్కడే చేయాల్సి ఉంటుంది, డెస్క్టాప్ లెవెల్ అని చేయాలి. మీకు డెస్క్టాప్ యాక్సెస్ ఉంటేనే మీరు బి అడ్మినిస్ట్రేషన్ టూల్ ని ఓపెన్ చేసి వర్క్ చేయగలరు అన్నట్టు. ఓకే అడ్మిన్ కి ఇవన్నీ తెలుసు అన్నమాట, ఇక్కడ ఈ పాత్రలన్నీ కూడా. ఇక్కడ రిపాజిటరీ కాన్ఫిగరేషన్ అంటాం మనకి. ఇక్కడ మన టెక్నాలజీతో ప్రాబ్లం ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ 1 ఆర్పిడి ఫైల్ అట్ అటైమ్, మల్టిపుల్ ఆర్పిడి ఫైల్ ని యాక్సెప్ట్ చేయదు అన్నమాట మన దాంట్లో. ఓకే మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ శాంపుల్ అప్లైట్ అని ఉంది కదా ఇక్కడ, మీకు శాంపుల్ అప్లైట్ అని ఒక ఇదే వస్తుంది అనమాట ఇన్స్టాలేషన్ చేసినప్పుడు. ఓకే మీకు ఎవరైనా కానీ ఈ మార్కెటింగ్ పీపుల్ కూడా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తారు కదా, ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి వచ్చేది శాంప్ అప్లైట్ అని ఉంది కదా అదే వస్తుంది అన్ని. మనకి ఇక్కడ ఏంటంటే అది మనకి అట్లీస్ట్ ఒక రిపాజిటరీని కాన్ఫిగర్ చేస్తేనే
మనం వర్క్ చేయగలం. ఓకే. కాన్ఫిగరేషన్ అంటే ఏం చేయాలి ఇక్కడ? ఇదే రిపాజిటరీ కాన్ఫిగరేషన్ ఇదే స్టార్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, మన ఆర్పిడ్ ఫైల్ బిల్డ్ చేస్తాం కదా ఇక్కడ వర్క్ లిబ్ అడ్మినిస్ట్రేషన్ టూల్ లో, ఆర్పిడ్ ఫైల్ ని స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పిడ్ ఫైల్ నేమ్ డాట్ ఆర్పిడి కామా డిఫాల్ట్ అని రాయాలన్నమాట. అదే కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అంటే మరీ ఎక్కువేం ఉండదు ఇక్కడ, మీరు జస్ట్ అలా చేస్తే సరిపోతుంది. ఈ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సర్వీసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా వెళ్ళాలి ఆ పాత్ లోకి? ఇప్పుడు నేను చూపించాను కదా ఇదే పాత్ ఇలాగ. అంతే ఆ ఎన్కేఎస్ కాన్ఫిగ్ ఫైల్ ని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ అక్కడ ఆ సర్వర్ అదే సెక్షన్ ఉంది కదా రిపాజిటరీ సెక్షన్, ఆ రిపాజిటరీ సెక్షన్ లో మీరు స్టార్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. ఆల్రెడీ స్టార్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ అప్లై డాట్ ఆర్పిడి కామా డిఫాల్ట్ అని ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేసి హ్యాష్ పెడితే డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ చేసి న్యూ ఆర్పిడి ఫైల్ ని మళ్ళీ స్టార్ ఈజ్ ఈక్వల్ టు రాయాలన్నమాట. స్టార్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆర్పిడి ఫైల్ నేమ్ డాట్ ఆర్పిడి కామా డిఫాల్ట్ అని రాయాలి. డిఫాల్ట్ అని ఎందుకు పెడుతున్నాం అంటే ఒకసారి దాన్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత మీరు స్టాప్ చేయండి, స్టార్ట్ చేయండి, ఏదైనా చేయండి, ఎప్పుడైనా సర్వర్ ఆన్లైన్ లో పెట్టినప్పుడు అది డిఫాల్ట్ ఆర్పిడి ఫైల్ అయిపోతుంది. అంటే ఎండ్ యూజర్ కి దాని కంటెంట్ విజిబుల్ అవుతుంది. అంటే ఎందుకంటే బిజినెస్ యూజర్ కి అది డిఫాల్ట్ చేసేయాలి. బిజినెస్ యూజర్ కి ఏం తెలుసు ఏమీ తెలియదు, వాడు ఓపెన్ చేయగానే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కనపడాలి అంతే. అదేంటది దాన్నే డాష్ బోర్డ్స్ అంటమాట. ఫైనల్ గా డాష్ బోర్డ్ పెట్టేయాలి బిజినెస్ యూజర్ కి, పెడితే అన్ని కనపడతాయి అన్నమాట దాంట్లో. డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ఇట్ షోస్ ది ఆల్ కంటెంట్ ఫర్ ది బిజినెస్ యూజర్. వాడు ఏం కావాలనుకుంటున్నాడు అవన్నీ సెట్ చేసి పెట్టేస్తామంట ట్యాబ్స్ కింద, దాన్నే డాష్ బోర్డ్ అంటాము. ఇది బిఏ సర్వీసెస్ అంటున్నాం కదా, స్టార్ట్ బిఏ సర్వీసెస్ అంటే ఫస్ట్ మీరు ఆర్పిడ్ ఫైల్ బిల్డ్ చేయాలి, తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేయాలి సర్వర్లను, తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు చేశాను కదా ఇవన్నీ అడ్మిన్ చూసుకుంటాడులేండి. నేను కొరీలు రాశాను కదా డేటాబేస్ లో, అవి అడ్మిన్ చూసుకుంటాడు. మీ దాకా రాదు అదే రిక్వెస్ట్. ఒకవేళ వస్తే మీరు చేసేలాగే ఉండాలంటే ముందే మిమ్మల్ని అడితారు, కానీ మీరు చేయగలరా అని అడితారు. మళ్ళీ ప్రాబ్లం అయిందనుకోండి ఏదైనా, మొత్తం ఎంటైర్ సాఫ్ట్వేర్ సెట్ మొత్తం కంపెనీ సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం ఎగిరిపోతుంది, మొత్తం అన్ని ఆగిపోతాయి అన్నమాట. ఏమాత్రం కొంచెం అటు ఇటు చేసినా కానీ వేరే అప్లికేషన్స్ కూడా ఆగిపోతాయి, ఎందుకంటే డిపెండెన్సీలు ఉంటాయి. అందుకే దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పెడతారు అక్కడ డేటాబేస్ మీద పనిచేయడానికి. ఓకే, అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడైతే కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత బిఏ సర్వీసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. వన్స్ బిఏ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు బిఏ సర్వర్ స్టేట్ చేంజ్ టు రన్నింగ్ మోడ్, అవైలబుల్ ఇన్ రన్నింగ్ మోడ్ అని రావాలన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే ఆర్పిడి ఫైల్ ని కాన్ఫిగర్ చేస్తామో దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట ఆన్లైన్ లో. ఓకే, జస్ట్ కాన్ఫిగర్ చేసినంత మాత్రం ఫైనల్ కాదు, మన టెక్నాలజీలో ఏంటంటే అప్లోడ్ చేయడం కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ అప్లోడ్ చేస్తాం ఆర్పిడి ఫైల్ ని అంటే ఓఈఎం ఉంది, ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వెబ్ బేస్డ్ టూల్స్. విత్ ఇన్ ద టూల్ వీ కెన్ అప్లోడ్ న్యూ ఆర్పిడి ఫైల్ ఆర్ వీ కెన్ అప్డేట్ ది ఎగ్జిస్టింగ్ ఆర్పిడి ఫైల్ దట్ ఈస్ క్రియేటెడ్ అండ్ కాన్ఫిగర్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. వేర్ వీ కెన్ క్రియేట్ ఇట్ ఇన్ వర్కిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్ అండ్ వీ కెన్ కాన్ఫిగర్ ఇట్ ఇన్ వర్కిల్ బి సర్వర్. వర్కిల్ బి సర్వర్ అనేది అప్లికేషన్ సర్వర్ నా. ఇంకా వర్కిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్. రన్ అవుతుంది కావలేదు కదా, ఇంకా స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అవుతుంది అది కంప్లీట్ గా. స్టార్ట్ అయిన తర్వాత మనకి బై డిఫాల్ట్ మీకు బయోనెటిక్స్ టూల్ ఓపెన్ అయిపోతుంది, కానీ దాంట్లో లాగిన్ అవ్వలేము. దాంట్లో లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఒరాకిల్ బిఐ సర్వర్ దగ్గర దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓఎం లో, ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్. అది ఫ్యూజన్ మిడిల్వేర్ కంట్రోల్ టూల్ అంటాం. ఆ టూల్లో మనం అప్లోడ్ చేయాలి. తర్వాత మళ్ళీ సర్వీసెస్ ని వీ కెన్ మేనేజ్ వేరియస్ సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఓఎం ఓన్లీ. ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్లోనే మనం సర్వీసెస్ ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది, దాంట్లో ఇంక్లూడింగ్ ఒరాకిల్ బేస్ సర్వర్ ఆల్సో ఆన్లైన్ లో. ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఉండదు, ఆఫ్లైన్ లోనే కంప్లీట్ వర్క్ ఉండదు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు. కాకపోతే ఆన్లైన్ లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కంటెంట్ హోల్డ్ అయి ఉంటుంది అనమాట, మన రిపాజిటరీ కంటెంట్ ఆల్రెడీ హోల్డ్ అయి ఉంటుంది ఎక్కడ సర్వర్లో. మరి హోల్డ్ అయి ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ లో మైనర్ చేంజెస్ చేయాలి, మేజర్ చేంజెస్ చేయకూడదు. ఓకే, ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోటల్ రూమ్ ఉంటుంది, హోటల్ రూమ్ బుకింగ్స్ తెలుసు కదా మీకు,
మనం హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం అక్కడికి, ఆ హోటల్ కు వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇమీడియట్ గా మనం తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోమన్నది కదా లోపలికి. ఏం జరుగుతుంది ఫస్ట్ మనం వెయిట్ చేస్తాం, ఎందుకు వెయిట్ చేయాలి? ఆల్రెడీ అది వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు, దాన్ని ఆల్రెడీ బుక్ అయ్యి ఉంటుంది. మనకంటే ముందు వేరే కస్టమర్ ఎవరో బుక్ చేసుకుని ఉంటాడు అక్కడ. చెక్అౌట్ అయ్యేంత వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి. కానీ చెక్అౌట్ అయినంత మాత్రం ఇమీడియట్ మనకి వెళ్ళిపోతామా లోపలికి? అంతకుముందు ఉన్న కస్టమర్ ఏదైనా మీటింగ్ కోసం, ఏదైనా మీటింగ్ వేరే కస్టమర్స్ తెచ్చుకున్నాడు మీటింగ్ కోసం, అది రూమ్ బుక్ చేసుకున్నాడేమో. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళు దాంట్లోకి జస్ట్ స్టే చేయడానికి మాత్రమే, అక్కడ మీటింగ్స్ కోసం కాదు. మరి మీటింగ్స్ కోసం అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, టేబుల్స్ వేసి చైర్లు వేసి అవి ఉంటాయి, దాంట్లో ఆల్రెడీ బెడ్స్ అవి ఉంటాయి, అవన్నీ తీసేస్తారు అక్కడి నుంచి. తర్వాత మీకు ఏంటి అంటే, మీరు కానీ లేదా ఎవరైనా కూడా స్టే చేయడానికి జస్ట్ ఏదో అక్కడ లాడ్జింగ్ లెక్క తీసుకున్నారు. అది అంటే ఏంటంటే బెడ్రూమ్ బెడ్స్ అవన్నీ కూడా ఉంటాయి, ఏదో మ్యారేజ్ గా దేనితో వెళ్ళారు అక్కడ స్టే చేయడానికి ఉండదు కాబట్టి ఇది బుక్ చేసుకున్నారు అనుకున్నాం హోటల్ రూమ్. మీ అవసరానికి ఎలా కావాలి, జస్ట్ అక్కడ బెడ్స్ ఏదైనా బెడ్ స్టే ప్యాలెస్ బెడ్ కస్టమర్ పాయింట్, కొన్ని కొన్ని చేంజెస్ అనేవి చేయాలి దాంట్లో. ఎక్కువ చేంజెస్ కాదు, చిన్న చిన్న చేంజెస్, మైనర్ చేంజెస్ ఏ కదా. అంటే అంతకు ముందు వచ్చిన ఒక నిమిషం ఆఫీస్ కింద చేయటం, వేరే వాళ్ళు జరో జస్ట్ స్టే చేయడానికనే దాన్ని మళ్ళీ రెసిడెన్స్ కింద చేయటం చేయడు కదా, అంత చేయడం కదా. చిన్న చిన్న చేంజెస్ అట్లీస్ట్ బెడ్ కవర్స్ చేంజ్ చేయడం, అక్కడ టవల్స్ అంతే తప్ప పెద్ద పెద్ద చేంజెస్ చేస్తే ఏమవుతుంది, గోడలు పగలగొట్టాడు అనుకో మొత్తం గోడలు పడిపోవచ్చు, కొలాప్స్ అయిపోద్ది. ఇక్కడ కూడా ఇది ప్రాజెక్ట్, ఇది చాలా కేర్ఫుల్ గా బిల్డ్ చేస్తుంది. ఓకే, ఆఫ్లైన్ అంటే మీనింగ్ ఏమి లేదండి. ఆఫ్లైన్ కి ఆన్లైన్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు హౌస్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, అది ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే ఏంటి, హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు కదా, అది ఆన్లైన్ అనమాట. అది ఆన్లైన్ లో అంటే మళ్ళీ కస్టమర్స్ అంటే అక్కడ స్టే చేసే ఫ్యామిలీస్ కానీ ఇంకేదైనా ఎంప్లాయీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తగ్గట్టుగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటారు. వాళ్ళు గోడ కట్టుకోరు కదా, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ నుంచి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ మైనర్ చేంజెస్ అప్లై చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే. అంటే ఏంటంటే విండోస్ కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ ఒక ప్లాన్ ఉంది, ఎవరైనా కొత్తగా రెంట్ తీసుకునే వాడు ఏంటి అంటే వాళ్ళకి తగ్గట్టుగా శుభ్రంగా రీమోడిఫికేషన్ చేయించుకుంటారు అంతే తప్ప మొత్తం చేసి ఉండదు కదా. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే ఆఫ్లైన్ లో మొత్తం వర్క్ అయిపోతుంది, 100% అవ్వదు, అదే చెప్తున్నా 100% వర్క్ ఫినిష్ అవ్వదు, 70% అది వర్క్ అవుతుంది అక్కడ ఆఫ్లైన్ లో. కానీ మేజర్ వర్క్ అది. మైనర్ వర్క్ ఆన్లైన్ లో ఏంటంటే రిపోర్ట్స్ ఒకటే కాదు చేసేది, రిపోర్ట్ తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ ఆన్లైన్ లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కోర్ అడ్మిన్, యూజర్ అడ్మిన్ అని ఒకటి ఉంటాడు. కోర్ అడ్మిన్ ఏంటి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అది కోర్ అన్నమాట. వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్స్ కానీ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానీ ఓకే ఇంకేదైనా రివర్స్ సంబంధించిన ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా బ్రిడ్జెస్ కానీ అట్లాంటి డ్యామ్స్ కానీ అట్లాంటివి కడతా ఉంటారు వాళ్ళు. యూజర్ అడ్మిన్ అంటే ఏంటంటే యూజర్ తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ చేసేవాడిని యూజర్ అడ్మిన్ అంటారు. కోర్ అడ్మిన్ అంటే ఏంటంటే పెద్ద వర్క్ చేసేవాడిని కోర్ అడ్మిన్ అన్నది. యూజర్ అడ్మిన్ అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేవాడిని యూజర్ అడ్మిన్, అంటే మీ పక్కనే ఉంటాడు వాడు. చిన్న చిన్న చేంజెస్ అది ఎప్పుడు చేస్తాం, ఆన్లైన్ లో. ఆన్లైన్ లో చేంజ్ చేయాలంటే ముందు చెక్అవుట్ ఆల్రెడీ ఉన్నదాన్ని చెక్అవుట్ చేయాలి వాడు, చెక్అవుట్ చేసి చెక్ఇన్ చేయాలి. చెక్అవుట్ చెక్ఇన్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తాం అనమాట. అది ఎక్కడ చేస్తామంటే అడ్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్ లోనే చేయాలి. మేజర్ చేంజెస్ చేయకూడదు అనమాట. అంటే ఏంటంటే రిపాజిషన్ మొత్తం డిస్ట్రాయ్ చేసి రీకన్స్ట్రక్షన్ అనేది కాన్సెప్ట్ ఆన్లైన్ లో ఉండదు. చేస్తే ఏమవుతుంది, షేరింగ్ వయోలేషన్ వచ్చేస్తుంది. సర్వర్ అంటే ఇంజిన్ కదా, షేరింగ్ వయోలేషన్ వస్తుంది అనమాట. ఆన్లైన్ లో చేంజెస్ అనేవి మాక్సిమం ఇగ్నోర్ చేయాలి, అది అట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకోవద్దు ఆన్లైన్ లో. పెట్టినా చిన్న చిన్న అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్ళి చిన్న చిన్న మేకలు కొట్టడం అది ఓకే, దానికోసం గోడ పగిలిపోదు. చిన్న చిన్న హోల్స్ పెట్టి అవి మనం అక్కడ మనం డ్రిల్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, చిన్న చిన్నవి పిన్స్ లాంటివి ఫిట్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఓకే అక్కడ వరకు. మేజర్ చేంజెస్ అయితే మనం అప్లై చేయాలి, గోడ పగలగొట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం మొత్తాన్ని పడగొట్టేసి రీకన్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రిపాజిషన్ డిస్ట్రాయ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ ఆన్లైన్ లో ఉండదు అనమాట. అంటే డిస్ట్రాయ్ అంటే డిస్ట్రాయ్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, మేజర్ చేంజెస్ అప్లై చేయాలి. డోంట్ అప్లై మేజర్ అంటే తీసుకుంటుంది కదా అని చేసేయకూడదు. ఓకే, తీసుకుంటుంది కదా అని చేస్తే ఏమవుతుంది, కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
సాఫ్ట్వేర్స్ కాదండి, సాఫ్ట్వేర్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, మీకు కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకని అలాంటప్పుడు మీకు సర్వర్ కూడా క్రాష్ అయిపోయే ఛాన్సెస్. ఆన్లైన్లో మీరు చేంజెస్ అప్లై చేస్తే సర్వర్ హీట్ అయిపోతుంది అనమాట. సర్వర్ నేను సర్వర్ సర్వర్ ఎందుకంటే సర్వర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఒక డెవలపర్ చేసే పనికి సర్వర్ క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఏది పడుతుంది. అందుకని ప్రతి దాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మానిటరింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్వీసెస్ అన్ని కూడా ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ లోకి వస్తే అది హోల్డ్ అవుతుంది, లాక్ అవటం అనేది ఉండదు. ఇక్కడ కంటెంట్ మనం ఏదైతే రిపాజిట్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం, రిపాజిట్ కంటెంట్ హోల్డ్ అవుతుందన్నమాట సర్వర్. ఆ హోల్డ్ అయిన కంటెంట్ మనం అప్లోడ్ చేయాలన్నమాట, యూజర్ పాయింట్ ఆఫ్ లో అప్లోడ్ చేయాలి. అప్పుడే అది యూజర్కి అవైలబుల్ ఉంటుంది అనమాట, అంటే డెవలపర్కి అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాన్ని నేను కావాలంటే ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, మీ అడ్మినిస్ట్రేషన్ టూల్లో ఇక్కడ మీకు రెండు ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఉంటుంది, తర్వాత ఓపెన్ ఆఫ్లైన్, ఓపెన్ ఆన్లైన్ అన్నది. ఇక్కడ ఓపెన్ ఆన్లైన్ అన్నది. ఇది కొత్తగా ఏంటంటే మనకి ఎండిఎస్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటాయి. ఎండిఎస్ అంటే ఎండిఎస్ అంటే మల్టీ డైమెన్షనల్ డేటా సోర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అన్నట్టు, గివెన్ బై ది థర్డ్ పార్టీ సిస్టమ్స్. అంటే మనకి మన టెక్నాలజీ ఎస్ఐపి బీడబ్ల్యూ, ఎస్ఐపి హనా, ఎంఎస్బిఐ, హైపెరియన్ ఎస్బేస్ వీటన్నిటితో ఇంటిగ్రేట్ అవుతుంది రియల్ టైమ్. ఓకే, అలాగే మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, అది కొంచెం హై లెవెల్లో. ఇంకా రియల్ టైమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీ ఉంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే ఆ సాఫ్ట్వేర్స్ అనేది జావా డాటే కదా, అలాంటి టెక్నాలజీ యూస్ చేసే కదా, కోర్ 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 ప్రోగ్రామింగ్ టెక్నాలజీని యూస్ చేసే కదా, అవన్నీ చేసింది డెవలప్ చేసింది టూల్స్ ని, అవన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట. అంటే రియల్ టైమ్ అలా ఉంటుంది, అంటే మనం చేయము, చాలా హై లెవెల్లో చేస్తారన్నమాట, రీసెర్చ్ చేసినా చేయాలి దాన్ని హై లెవెల్లో. ఓకే, అది ఇప్పుడు మనకు అవసరం ఉండదు. ఇక్కడ మీకు ఓపెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఉన్నది కదా, ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఓపెన్ చేయలేం, ఇది ఆఫ్లైన్ లో ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇది ఆఫ్లైన్ ఉన్నది కదా, ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయంటే రిపాజిటరీస్ అన్ని కూడా సర్వర్ లో సేవ్ అవుతాయి, ఒరాకిల్ బేస్ సర్వర్. ఇక్కడ చూస్తే ఇది సర్వర్ లో రిపాజిటరీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ రిపాజిటరీ ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి ఒరాకిల్ బేస్ సర్వర్ కాంపోనెంట్ ఉంది కదా, ఇక్కడ రిపాజిటరీ ఉంది. రిపాజిటరీ లో మనం క్రియేట్ చేసిన రిపాజిటరీస్ అన్ని ఉంటాయి అన్నమాట, డిఫాల్ట్ రిపాజిటరీస్, క్రియేటెడ్ రిపాజిటరీస్, యూజర్ క్రియేటెడ్ రిపాజిటరీస్ అన్ని ఉంటాయి. ఇక్కడ దీంట్లో శాంప్ అప్లైట్ అని ఉంది కదా, యాప్లైట్ అని దీన్ని ఓపెన్ చేస్తాం. దీనికి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసినప్పుడు దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తారు అన్నమాట ఈ ఫైల్ ని. దీనికి పాస్వర్డ్ ఏంటంటే అడ్మిన్ 123 అని ఉంటుంది. ఆఫ్లైన్ లో మనం లోడ్ చేసాం అన్నమాట ఇది. ఇది రిపాజిటరీ అనమాట, ఆల్రెడీ క్రియేటెడ్ రిపాజిటరీ. ఇది ఫిజికల్ లేయర్, బిజినెస్ మోడల్ మ్యాపింగ్ లేయర్ అండ్ ప్రెజెంటేషన్ లేయర్. ఓకే, అది నేను చూపిస్తాను ఎలా చేయాలనేది కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇష్యూస్ ఏమొస్తాయన్నీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సన్నిహిత అని వచ్చింది చూసారా, పోస్ట్ నేమ్ సన్నిహిత 2 ఏదో సంథింగ్ ఉంది, ఇది 1 2. ఇక్కడ కాకపోతే ఇట్ ఈస్ వర్కింగ్ విత్ మల్టిపుల్ అడ్రస్సెస్. యాక్చువల్ గా ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ 1 డిఫాల్ట్ ఐపీ అడ్రస్, ప్రతి దానికి డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. కానీ ఇది డెవలప్ చేస్తున్నప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంకొక ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది మనకి, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, సిస్టమ్ ఐపీ అడ్రస్, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్, అక్కడ 2 ఐపీ అడ్రస్ ఉంటాయి. 2 వచ్చేసి అంటే 2 ద్వారా పనిచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్, అంటే 2 ఉన్నాయని చూపిస్తుంది, కానీ దానివల్ల మనకి ప్రాబ్లం లేదు. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇలా రన్నింగ్ మోడ్ లోకి వచ్చేసింది కదా ఆల్రెడీ, రన్నింగ్ మోడ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓఈఎం ఉంటుంది అనమాట, ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్. యాక్చువల్గా రియల్ టైమ్ లో మీకు లింక్లు ఇస్తారు మీకు, ఎక్కడంటే డైరెక్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను కానీ రియల్ టైమ్ లో లింక్ మీకు ఏం చేస్తారంటే మెయిల్ ద్వారా పంపిస్తారు, ఇది లింక్ పంపిస్తున్నాను, ఈ లింక్ ద్వారా లాగిన్ అవ్వు, దీనికి ఈ యూజర్ యూజర్ నేమ్ అయితే పాస్వర్డ్ ఏదైనా పంపిస్తారు, దాని ద్వారా లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలో మీకు తెలియదు మళ్ళీ, దాని డీటెయిల్స్ కూడా వాళ్లే పంపించాలి. కానీ ఆ మాత్రం తెలియదా నీకు, దీంట్లో ఎందుకు లాగిన్ అవుతారో తెలియదా నీకు, ఏం నేర్చుకున్నా ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ డిస్కషన్, అందుకని మీరు ట్రైనింగ్ తీసుకునేది. ఇక్కడ మనం ఏంటంటే ఓఈఎం అంటున్నాం, ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్, విచ్ ఈస్ ఎఫిషియెంట్ మెటీరియల్ కంట్రోల్ టూల్ విచ్ అలౌస్ ది యూజర్స్ టు అప్లోడ్ న్యూ ఆర్పిడి ఫైల్ ఆర్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఆర్పిడి ఫైల్ అండ్ స్పెసిఫై ది క్యాటలాగ్ లొకేషన్ అంటే ప్రజెంటేషన్ క్యాటలాగ్. ఇక్కడ మీకు నిన్న చెప్పినప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒరాకిల్ బి సర్వర్, ఒరాకిల్ బి ప్రెజెంటేషన్ సర్వర్ రెండు సర్వర్లు కూడా చెప్పారు. ఒరాకిల్ బి సర్వర్ ఇస్ అప్లికేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్ ఇస్ రిపోర్టింగ్ సర్వర్. ఓకే, మనకి రిపోర్ట్స్ రావడానికి కూడా ఒక సర్వర్ ఉండాలి, దాన్ని రిపోర్టింగ్ సర్వర్ ఆల్సో ప్రెజెంటేషన్ సర్వర్ అంటున్నాం.
Because presentation server ఏం చేస్తుందంటే presentation server accept our request and send that request to the application server. Application server పంపిస్తుంది. Application server accept that request and process that request to get the results from the database as per the requirement and give that results to the presentation server again. Presentation server show that results as per our need. మీరు ఏ ఫార్మాట్ కావాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ లో షో చేస్తాం రిజల్ట్. ఓకే, అయితే ఆ ప్రెజెంటేషన్ సర్వర్ ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఏంటంటే మన టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ సేవ్డ్ యాజ్ ఎ ఫైల్ ఇన్ ద లోకల్ మెషిన్. లోకల్ గా సేవ్ అయిపోతాం. ఆ ఫైల్ లొకేషన్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సార్ కర్సర్ మూవ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ VMware వర్క్ స్టేషన్ మనకి నెట్ లేదు కాబట్టి ఇలాగే చూపిస్తాం సార్. సర్వర్ నాట్ ఫౌండ్ అది. ఒకసారి కర్సర్ మూవ్ చేయండి. హలో, ఒకసారి వదిలేండి, నా కంట్రోల్స్ వదిలేయండి మీరు. ఇక్కడ డిఫాల్ట్ మీకు అనలిటిక్స్ అని వచ్చేసింది కదా, ఇది ప్రజెంటేషన్ అనమాట. వరకు పోయి ప్రజెంటేషన్ సర్వీసెస్ అంటమాట. దీంట్లోకి లాగిన్ అవ్వద్దు. అప్పుడు లాగిన్ యాక్సెప్ట్ చేయదప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఓకే, మీరు ఇక్కడ టైప్ చేసినా వచ్చేస్తే ఉంటాయి టూల్ నేమ్స్. మీరు ఈఎంఎన్ టైప్ చేస్తే ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్ రావటం ఇక్కడ ఇలా వచ్చేసింది కదా, ఇది లింక్ అన్నమాట. ఓకే, అలాగే మీరు అనలిటిక్స్ అని ఓపెన్ చేస్తే అనలిటిక్స్ టూల్ రావటం. ఓకే, అండ్ కన్సోల్ అని కనెక్ట్ టైప్ చేస్తే మీకు కన్సోల్ వచ్చేస్తాం అన్నమాట. లింక్స్ ఉంటాయి అన్నమాట. ఈ లింక్స్ ఆల్రెడీ పెట్టాము. ఓకే, ఇస్తారు అది కూడా. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే పాస్ మనం ఎలా తెలుసుకోవాలి? తెలియదు మనకి, మనకి ఎలా తెలుస్తుంది మనం చేసేమా? ఏం తెలియదు, కూర్చోవడమే. ఏ ట్రై చేయలేదు. ఏమన్నా చేసి ఏమైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని తిడతారు. వచ్చిన వాళ్ళకి ఎదురు వెయిట్ చేయలేదు అనేసి అంటారు. నువ్వు ఇన్స్టాల్ చేయలేదు నీకులా తెలుస్తుంది. ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ సిస్టమ్ పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అండి. అది మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు, కూర్చోవాలంటే రిక్వెస్ట్ పెట్టాలి. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ సో అండ్ సో టూల్స్ యాక్సెస్, ప్లీజ్ సెండ్ మీ దట్ లింక్స్, అదే సెండ్ మీ దట్, గివ్ మీ ద యాక్సెస్ అని మనం మెయిల్ పెడతా ఉండాలండి కంటిన్యూస్ గా. వాళ్ళు రిప్లై ఇచ్చేంత వరకు అంటే మధ్యలో ఇంకొకటి ఉంటాడు కాబట్టి వాళ్ళు మధ్యలో ఒక టీం ఉంటుంది అండి. వాళ్ళు ఏం చేయాలి కానీ వాళ్ళు బిల్డప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మధ్యలో టీం ఏంటంటే బిల్డప్ టీం ఉంటుంది అన్నమాట ఒకటి, దాన్ని ఆన్ సైట్ అంటారన్నమాట. వాళ్ళు ఏం చేయరు ఆన్ సైట్ లో ఉన్న వాళ్ళు. మీరు ఏదైనా కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి కొట్టుకుని ఆన్సర్ ఫైండ్అవుట్ చేస్తే దానికి సొల్యూషన్ ఫైండ్అవుట్ చేసి ఇదిగో నాకు సొల్యూషన్ వచ్చిందంటే వచ్చిందా అన్నట్టు చెక్ చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ టైము ఆన్లైన్లోకి వస్తాడు, చెక్ చేస్తాడు. చెక్ అంటే వాడు కూడా అక్కడ యాక్సెస్ ఉంటుంది కదా. అదే అన్ని వెబ్సైట్సే కదా, వెబ్ బ్రౌజర్సే కదా. ఇక్కడ మనం ఓపెన్ చేసింది సాన్స్ పాత్ లో నేను సేవ్ చేశాను చూసుకోమంటాడు. మీరు చూస్తాడు ఓకే వచ్చింది అని వాడేదో చేసేసినట్టుగా నేను వాడు మెయిల్ పెట్టాలి. మీరు పెట్టాలంటే మేము మీకు ఇవ్వడు వాడు. ఓకే, వాడి వాడికి ఏదో అర్థమైపోయినట్టు వాడు మెయిల్ పెడతాడు. రేపు పొద్దున అక్కడ వాడు ఇదేంటి ఇది దీన్ని రద్దు చేస్తే తప్పులు వస్తున్నాయండి. వాడు చేయలేదు కదా, వాడు మీ మీద పడతాడు మళ్ళీ. ఏంటి ఎర్ర ఎలా వచ్చింది, గుండు సున్నాలు చుట్టి రెడ్ గానే పంపిస్తాడు మనకి. అవి మళ్ళీ మెయిల్ ఇలా చుడతారు అన్నమాట. అవి అదే స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది. ఆ టూల్లో స్క్రీన్స్ తీసి దాన్ని రౌండ్ ఆఫ్ చేసి వాటిని ఇది ఇది ఇలా వచ్చింది ఎర్ర వచ్చింది అంటే అక్కడ వేరే వాళ్ళు అడుగుతారు. వాళ్ళు వాడికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు బిజినెస్ యూజర్ కి. వాడికి టెక్నికల్ గా ఏం చేయకపోయినా కానీ రిజల్ట్ ఆ మాత్రం వాడు ఎక్స్పెక్ట్ చేయలేడు. బిజినెస్ యూజర్ ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలంటే బిజినెస్ ఎలా చేస్తాడు? టెక్నాలజీ పక్కన పెట్టండి. అది టెక్నాలజీ వద్దు అసలు యాక్చువల్గా బిజినెస్ యూజర్ కి. మనమే బలవంతంగా ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ లోను ఆడ కొనాలంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆ మాత్రం బిజినెస్ ఒకప్పుడు వాళ్ళు కిరాణా షాప్ నడుపుకునే వాళ్ళు అనుకోండి, అసలు ఎంత బ్రెయిన్ ఎంత ఫాస్ట్ పనిచేస్తే తెలుసు. కిరాణా షాప్ కి మొత్తం రాసేస్తూ ఉంటారు వాళ్ళు, అన్ని చేసేస్తారు క్యాలిక్యులేషన్స్. కనీసం క్యాలిక్యులేటర్ కూడా వాడరు. ఓకే,
అంత అలా పనిచేస్తుంది. తర్వాత తర్వాత బిజినెస్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ బ్రెయిన్ మీద ఎంత బ్రైట్ స్ట్రెస్ ఎందుకని అప్పుడు క్యాలిక్యులేటర్ కొనుక్కుంటాడు. ఇంకా కొంచెం బిజినెస్ పెరిగిన తర్వాత క్యాలిక్యులేటర్ ఎందుకు అనేసి చిన్నగా చిన్న కంప్యూటర్ కొనుక్కుంటాడు. ఓకే, ఆ కంప్యూటర్ తర్వాత కంప్యూటర్ కూడా కాదు, బిల్లు ఉంటుంది అనమాట, బిల్లుది చిన్న మిషన్ ఉంటుంది, బిల్లింగ్ మిషన్ లాగా, అది కొనుక్కుంటాడు. బిల్లింగ్ మిషన్ పక్కన పెట్టి తర్వాత కంప్యూటర్ కొనుక్కుంటాడు. తర్వాత ఏముంది, చిన్న కంప్యూటర్లో ఇంకో చిన్న సర్వర్ లాగా చిన్నది పెట్టుకుని ఒకటి అంటే డేటా స్టోర్ చేసుకునేది మల్టిపుల్ కంప్యూటర్స్ కొనుక్కుంటాడు. తర్వాత ఇంకా అలా అలాగే బిజినెస్ పెరుగుతున్నప్పుడు కొద్ది ఇలాగ ఈ టెక్నాలజీ ఫైనల్ గా ఈ టెక్నాలజీని వాడతారు అనమాట. అంటే వాడు అవసరం లేదు, అంటే ఎంప్లాయిస్ చేసి పెడతా ఉంటారు. ఈ ఇలాంటి టెక్నాలజీస్ అంటే ఎంప్లాయిస్ చేయలేరు కాబట్టి ఏదో ఒక కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అప్రోచ్ అవుతారు. ఓకే, అంత ఉంటుంది అన్నమాట ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీకు యూజర్ అడ్మిన్స్ అన్నాం కదా, యూజర్ అడ్మిన్ పాస్వర్డ్ ఏముంటుంది అంటే ఇక్కడ వెబ్ లాజిక్ ఉంటుంది. వెబ్ లాజిక్ పాస్వర్డ్ ఏంటంటే అడ్మిన్ 123 అన్నమాట. చూడండి కొంచెం డిఫాల్ట్ అడ్మిన్ నేమ్స్ పాస్వర్డ్స్ ఏముంటాయో చెప్తారా? డెస్క్టాప్ మీద అంటే రియల్ టైమ్ లో మారిపోతాయి మళ్ళీ, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు కదా. ఇక్కడైతే ఈ సిస్టమ్ లో మీరు ప్రాక్టీస్ కి వెబ్ లాజిక్ పెట్టండి. ఇప్పుడు మనకి డిఫాల్ట్ ఎస్క్యూఎల్ ఎక్కడ ఇన్స్టాల్ చేసినా మనకి టైగర్ స్కాట్ ఇక్కడ ఉంటే పాస్వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డెస్క్టాప్ లో పెట్టాం పాస్వర్డ్స్, ఇక్కడ వెబ్ లాజిక్ అడ్మిన్ 123. మీరు ఓబిడబ్ల్యూ పని చేసినప్పుడు ఇంక ఇవే పాస్వర్డ్లు ఇవ్వండి, ఇంక వేరే పాస్వర్డ్లు ఏమి ఇవ్వద్దు. ఓకేనా? ప్రతి సాఫ్ట్వేర్ కి డిఫాల్ట్ అడ్మిన్ నేమ్ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక్కొక్కరి మీకు మ్యాక్సిమం 10 రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క రిపోర్ట్ కాస్ట్ 10 లాక్స్ నుంచి 15 లాక్స్ కోట్ చేస్తారు అన్నమాట రియల్ టైమ్ లో బిజినెస్ యూజర్ కి. ఒక ఒక రిపోర్ట్ అంటే రిపోర్ట్ కి 10 లాక్స్ 15 లాక్స్ అంటే రిపోర్ట్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి కదా. మరి దానికి ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాలి. బిఆడ్మిన్ టూల్ లో పనిచేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు చేయని వారు, దాన్ని వాడు ఎక్కువ కోట్ చేస్తాడు కదా. అందుకని ఏంటంటే ఒక రిపోర్ట్ కి 10 to 15 లాక్స్ మ్యాక్సిమం 20 లాక్స్ తీసుకుంటారు. 10 రిపోర్ట్స్ అంటే 2 crores అవుతుంది అన్నమాట. 2 crores బడ్జెట్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 2.25 crores అవుతుంది. 2.25 crores విత్ ఇన్ 6 మంత్స్ లో వాడు రిలీజ్ చేయాలి, అప్పుడులాగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? 6 మంత్స్ ప్రాజెక్ట్ అనుకుందా, 6 మంత్స్ ప్రాజెక్ట్ 2.25 crores ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఉంటుంది అన్నమాట. చూడండి మనం రాడేట ఇస్తారండి వాళ్ళు. ఒకటి బిజినెస్ యూజర్ మినిమం మనం తీసుకుంటాం. బిజినెస్ యూజర్ అంటే బిజినెస్ యూజర్ ఆల్రెడీ ఒక టీం పనిచేస్తా ఉంటారు అన్నమాట, సాఫ్ట్వేర్ టీమ్. అదే ఓఎల్టీపీ అంటాం కదా, ఓఎల్టీపీ టీం ఆల్రెడీ ఓఎల్టీపీ నుంచి మనకు డేటా వస్తుంది, శాంపుల్ డేటా ఇస్తారు వాళ్ళు, బ్యాకప్ తీసేస్తారు, అది మనకు సోర్స్ అవుతుంది. దాన్ని బట్టే మనం చేస్తాం అన్నమాట ఇక్కడ వర్క్ అంతా కూడా శాంపుల్ డేటాని తీసుకుని. ఓకే, ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ లాగిన్ అయ్యాం కదా. ఇది అంతకుముందు ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్ మీకు సర్వీసెస్ అవైలబిలిటీలోకి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా అవైలబిలిటీస్ ఉండవు అన్నమాట. ఫస్ట్ మీకు చూపిస్తాను ఏముంటుందని. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది అడ్మిన్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్ అన్నమాట. ఇది మాస్టర్ సర్వర్ అంటాం. అడ్మిన్ సర్వర్ మాస్టర్ సర్వర్, ఇవన్నీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ ఆల్రెడీ అయ్యి ఉంటాయి, మనం చేయము. ఇవన్నీ రన్ అవుతుంది అంటే కంట్రోల్ ఆఫ్ దిస్ అడ్మిన్ సర్వర్. ప్రతిదీ అడ్మిన్ సర్వర్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఎవరి అప్లికేషన్ అండ్ ఎవరి సర్వీసెస్ వర్కింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ అడ్మిన్ సర్వర్. అడ్మిన్ సర్వర్ అయితే మెయిన్ సర్వర్, మాస్టర్ సర్వర్. ఇంకా దీంట్లో మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఇక్కడ కోర్ అప్లికేషన్ అని ఉంది. ఇక్కడ మనకి కోర్ అప్లికేషన్ అంటే రిపాజిటరీస్ తో కోర్ అప్లికేషన్ అనమాట. దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ అవైలబిలిటీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంటేషన్ సర్వీస్ రన్ అవడం వల్ల మనకి ఇది ఓపెన్ అయింది. ఇది అనలిటిక్స్ టూల్, యాక్చువల్ గా ఇది ఓపెన్ అవ్వదు అన్నమాట, ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇది స్టార్ట్ అవ్వదు. ఇక్కడ మీకు బిఏ సర్వర్ అనేది అప్లికేషన్ సర్వర్. స్కెడ్యూలర్ మనకి ఇది ఏం అవసరం లేదు. ప్రజెంట్ డెవలప్మెంట్ కి స్కెడ్యూలర్ తో సంబంధం లేదు, అంటే రిపోర్ట్ స్కెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఏజెంట్స్ అని చెప్పాను కదా మీకు.
ఏజెంట్స్ క్రియేట్ చేయాలంటే స్కెడ్యూలర్ అవసరం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్ త్రీ స్టెప్స్ మీకు ఉంది కదా, లాక్ అండ్ ఎడిట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ముందు లాక్ చేయాలి. ఎందుకని లాక్ చేయాలంటే వెబ్ వెబ్ బేస్డ్ ఇది, మీకు కోర్ అడ్మిన్ ఒకడే ఉంటాడు కానీ యూజర్ అడ్మిన్స్ చాలా మంది ఉంటారు అన్నమాట. రియల్ టైమ్ లో యూజర్ అడ్మిన్స్ ఒక్కొక్క టీం ఒక అడ్మిన్ ఉంటాడు అండి, వాళ్ళ జాతర వెబ్ బేస్డ్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనకు మనకు కావాల్సింది అప్లోడ్ చేస్తున్నప్పుడు రిపాజిషన్ ఇక్కడ అప్లోడ్ ఎన్విరాన్మెంట్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇది రీడ్ ఓన్లీ మోడ్ అయ్యి ఉందన్నమాట, ఎడిట్ మోడ్ లో ఉండకూడదు. అందుకే మనం లాక్ చేస్తామంట. లాక్ చేస్తే అవైలబుల్ ఫర్ ఎడిట్ ఎడిట్ మోడ్ ఫర్ ది కరెంట్ యూజర్ అండ్ ఫర్ ది అదర్ యూజర్స్ రీడ్ ఓన్లీ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఏమన్నా వచ్చింది మీకు లాక్ అండ్ ఎడిట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనమాట. ఇది క్లోజ్ చేసుకుంటాము అంటే ప్రజెంట్ మీరు ముందు చేశారనుకోండి మీరు లాక్ చేసేస్తారనమాట ఎన్విరాన్మెంట్, ఎందుకంటే న్యూ అప్లికేషన్ ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే న్యూ అప్లికేషన్ నేను అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి అది లాక్ అయిపోవాలి అండ్ అన్లాక్ చేయకూడదు, జస్ట్ అవైలబుల్ రీడ్ ఓన్లీ మోడ్. అంటే వాళ్ళు లాగిన్ అవ్వగలరు కానీ ఎడిట్ చేయలేరు అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ అవైలబుల్ ఎడిట్ ఎడిట్ మోడ్ అండి. ఇక్కడ మీకు అప్లికేషన్ అప్లోడ్ చేయడం అంటే డిప్లాయ్మెంట్ అంటమాట. ఇక్కడ డిప్లాయ్మెంట్ అన్నది కదా, గో టు డిప్లాయ్మెంట్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిలీజ్ కాన్ఫిగరేషన్ చేశారంటే మళ్ళీ ప్రీవియస్ దానికి వెళ్ళిపోతుంది, అది చేయము, డిప్లాయ్మెంట్ కి వెళ్తాం. ఓకే ఒకసారి అది డిప్లాయ్మెంట్ మీద క్లిక్ చేయండి. కర్సర్ను మూవ్ చేయండి ఒకసారి, ఎందుకంటే మీది సిస్టము ఇదైపోతుంది అనమాట. ఒక్కొక్కసారి కర్సర్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశారు కదా, అంతకుముందు ఏదో సేల్స్ అనే ఆర్పిడి ఫైల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ ఆఫ్ ఉంది కదా, అప్లోడ్ న్యూ బిఐ సర్వర్ రిపాజిటర్ ఉంది కదా, ఇక్కడ బ్రౌజ్ చేస్తామంట. బ్రౌజ్ ది రిపాజిటర్ ఫ్రమ్ ది లోకల్ లోకల్ మెషిన్. ఇక్కడ శామ్ అప్లైట్ అని ఉంది కదా, అదే కదా మనం చేసింది శామ్ అప్లైట్. ఇది దీన్ని అప్లోడ్ చేస్తాం అనమాట. ఓకే అప్లోడ్ అంటే అప్లోడ్ అన్నా కానీ అంటే ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కదా, ఇది దీన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫైల్ ఇస్ రీప్లేస్ విత్ ది కరెంట్ రిపాజిటరీ ఫైల్. అయితే దాంట్లో ఉన్న కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాని పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అడ్మిన్ 1 2 3 ఏ క్యాపిటల్ ఉంటుంది అడ్మిన్ 1 2 3. ఇక్కడ మీకు బిఏ ప్రజెంటేషన్ క్యాటలాగ్ అని చెప్పాను కదా, అంటే మనం ప్రజెంటేషన్ సర్వర్ అయితే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం, ఆ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే ఇది శాంపల్ అప్లైట్ డిఫాల్ట్ ఉంది కాబట్టి దాన్ని అలాగే వదిలేసేయండి. ఓకే అప్లై చేసిన తర్వాత ఇక్కడ మార్పులేదు కదా, రీప్లేస్ అయిపోయింది కదా, చూసారు ఇక్కడ డిఫాల్ట్ ఆర్పిడి రీప్లేస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ యాక్టివ్ చేంజెస్ చేయాలి. ఈ స్టెప్స్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా, యూజర్ అడ్మిన్ వరకు చాలా తక్కువ వర్క్ ఉంటుంది అనమాట, చాలా సింపుల్ గా మనీ మాత్రం తీసేసుకుంటాడు కానీ ఎవరి మంత్ చాలా తక్కువ వర్క్ ఉంటుంది. ఉంటే వర్క్ కోర్ అడ్మిన్స్ అంటే కోర్ డెవలపర్స్ మీద ఉంటుంది, లేదా అండ్ మనకి రిపోర్ట్ డెవలపర్స్ కి వర్క్ ఎక్కువ ఉంటుంది. 70% అది వర్క్ కోర్ డెవలపర్ చేస్తాడు, 30% అది వర్క్ మనకి రిపోర్ట్ డెవలపర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యూజర్ అడ్మిన్ చేసేది చాలా తక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట, చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఓబిడబ్ల్యూ సాఫ్ట్వేర్ లో అడ్మిన్ జాబ్స్ వస్తే దానికి వెళ్ళకూడదు, ఏమి రాదు అన్నమాట, నాలెడ్జ్ ఏమి ఉండదు, మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉండదు. యూజర్ అడ్మిన్ చేసే వర్క్ ఏమి ఉండదండి, సింపుల్ వర్క్ ఉంటుంది, ఏముండదు. అంటే గ్రోత్ ఉండదు అంటారా? గ్రోత్ ఉండదు అన్నమాట. ఇప్పుడు ఇది సెషన్ అయిపోయినాక అక్కడ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఎందుకంటే ఆ యూఆర్ఎల్స్ పార్ట్స్ అని నచ్చు చూస్తాను. చేంజెస్ అప్లై చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసామో మళ్ళీ రియల్ టైమ్ లో గంటలు గంటలు కూర్చోవాలి దాని ముందు, అవుతుందో లేదో కూడా తెలియదు ఆ రోజుకి.
तुंदर रियल टाइम कमर्शियल कदा कमर्शियल पॉइंट ऑफ व्यू रियल टाइम अंटे कमर्शियल रियल टाइम अंटे वेरे चला मंदिर रियल टाइम अंटे कमर्शियल अंटे रियल टाइम अभी रियल टाइम अंटे कमर्शियल చాలా కమర్షియల్ ఇప్పుడు మనకి ఏదైనా ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంచెం ఏదైనా అడిగితే ఉంటే వాడు చెప్పడానికి ఇంట్రెస్ట్ వీడు చాలా కమర్షియల్ రా అంటాం టైం తీసుకుంటాడు వాడు చెప్పడానికి నాకేంటి అన్నట్టు ఉంటాడు అన్నమాట అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు మనీ 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 ఫార్మేట్ లో కానీ ఇంకేదైనా ఫార్మేట్ లో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇంకేదైనా కానీ అప్పుడు అంటే ఏదైనా ఇంకా వాడికి ఏదైనా అంటే ఏదో సర్వీస్ పాయింట్ అది అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వీడు ఏం చేస్తాడు ఇది ఒక ఇంజిన్ కదా ఇంజిన్ ని రెంట్ ఇచ్చుకుంటాడు వాడు కమర్షియల్ అంటే అదే రెంట్ ఇచ్చుకుంటాడు దీన్ని ఓబిడబ్ల్యూ సాఫ్ట్వేర్ ని రెంట్ ఇస్తారండి రియల్ టైమ్ లో కూడా ఇంకా క్లౌడ్ అని వచ్చేసింది కాబట్టి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో సెటప్ చేసిన తర్వాత ఎక్కువ యూజర్స్ కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది క్లౌడ్ అంటే మీరు ఏదో అనుకుంటే చాలా మంది తెలియదు అంటే క్లౌడ్ అంటే ఏదో అనుకుంటూ ఉంటారు క్లౌడ్ అంటే ఏంటంటే వాడికి యూజర్స్ ఎక్కువ మంది వస్తారు అన్నమాట అప్పుడు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటే అంటే సర్వీస్ లాగా ప్రొవైడ్ చేయడమే కదా జస్ట్ యూజర్ యాక్సెస్ ఇవ్వడమే కదా ఇప్పుడు యాక్టివ్ చేంజెస్ కంప్లీటెడ్ విత్ వన్ వార్నింగ్ ఏదో వచ్చింది కంప్లీటెడ్ వార్నింగ్స్ తో ప్రాబ్లం లేదు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు వార్నింగ్స్ అని ఇక్కడ రీస్టార్ట్ టు అప్లై రీసెంట్ చేంజెస్ ఉంది ఇది చేయొద్దు ఎప్పుడు కూడాను అండ్ అగైన్ గో టు అవైలబిలిటీ ఇక్కడ కొన్ని సర్వీసెస్ స్టార్ట్ అయ్యలేవు కదా ఈ సర్వీసెస్ ని స్టార్ట్ చేయాల్సి ఉంది ఎందుకు చేయకూడదు రీస్టార్ట్ అనేది కూడా అది ఎవరు ఇది చెప్పలేదు అది రిలీజ్ కాన్ఫిగరేషన్ అది నేను చెప్పింది ఇది రీస్టార్ట్ అక్కడే ఉంటుంది అనమాట ఫస్ట్ చేసిన రిలీజ్ కాన్ఫిగరేషన్ అంటే బైక్ మిస్టేక్ మీరు ఒకటి చేయకపోయి ఇంకోటి చేస్తున్నారనుకోండి రిలీజ్ కాన్ఫిగరేషన్ పూర్తయితే ఏంటంటే రోల్ బ్యాక్ అయిపోతుంది అనమాట ఇది రీస్టార్ట్ ఇది రీస్టార్ట్ అంటే రీప్లేస్ అవుతుంది కానీ ఇది సరిగ్గా అవ్వదు అనమాట రియల్ టైమ్ లో కూడా ఈ రీస్టార్ట్ టు అప్లై రీసెట్ చేంజెస్ అవ్వట్లేదు రియల్ టైమ్ లో కూడా ఓకే అందుకని ఏంటంటే రీప్లేస్ అవ్వట్లేదు కంటెంట్ రీప్లేస్ అవ్వట్లేదు అందుకోసం అని ఏంటంటే ఇది క్లిక్ చేయకుండా మీరు దీన్ని రీస్టార్ట్ చేసేసుకోండి రీస్టార్ట్ సెలెక్టెడ్ మిగతా వాటిని స్టార్ట్ చేస్తారనమాట లేదా రీస్టార్ట్ అవ్వాలనుకుంటున్నా స్టార్ట్ అవ్వడానికి కూడా స్టార్ట్ అయిపోతాయి ఓకే యాక్చువల్లీ ఇది రిపోర్టింగ్ టూల్ రిపోర్టింగ్ టూల్ అంటే ఇప్పటి వరకు రిపోర్ట్ జనరేట్ చేయలేదు మనం ఏదో వర్క్ చేస్తున్నాం అన్నట్టు ఉన్నది ఇప్పటి వరకు అదే మీకు తెలియటం కోసం ఏ టూల్ ఎలా పనిచేస్తుందో తెలియడానికి ఒక శాంపుల్ ఆర్పిడి ఫైల్ తీసుకుంటున్నాం మనం ఓకే రియల్ టైమ్ లో అది డిఫాల్ట్ వస్తుంది ఈ స్కెడ్యూలర్ అవసరం లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీన్ని రీస్టార్ట్ దాన్ని స్టార్ట్ చేసాం కదా దీన్ని రీస్టార్ట్ చేస్తాం మనకి మిగతా వాటిని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రజెంటేషన్ సర్వీస్ని రీస్టార్ట్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు డిఫాల్ట్ యూజర్ ఫర్ ది కరెంట్ రిపాజిటరీ అడ్మిన్ ఉంటాడు మనం ఓకే ఆ డీటెయిల్స్ కూడా ప్రజెంటేషన్ సర్వీస్ యాక్సెప్ట్ చేయాలి కదా లాగిన్ డీటెయిల్స్ని దానికోసం ఇదంతా అడ్మిన్ చూసుకుంటాడు కోర్ అడ్మిన్ కాదు యూజర్ అడ్మిన్ చూసుకుంటాడు తర్వాత ఇప్పుడు మీరు యాజ్ ఏ రిపోర్ట్ డెవలపర్ మీకు మీ వర్క్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్ కి వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వరకు చేసింది మీకు అవసరం లేదు ఇవన్నీ మీకు అనవసరం అంట కానీ ఏంటంటే మీకు ఫ్యూచర్ లో అవసరం పడతాయి ఇవన్నీ కూడా మీ రోల్ చేంజ్ అయినప్పుడు ఇవి అవసరం పడతాయి అన్నమాట ఇంకా మీకు సబ్జెక్ట్ లేదనుకోండి మీకంటే మీకని కాదు రియల్ టైమ్ లో చాలా మంది ఎందుకు భయపడతారంటే రోల్ చేంజ్ అవడానికి నాకు హైక్ లేకపోయినా పర్లేదు ఇదే చేస్తాను ఎందుకు కూర్చొని ఉంటారంటే భయం అన్నమాట వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి మనం ప్రమోట్ అయితే శాలరీ పెరిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి బర్డెన్ ఎక్కువైపోతుంది నేను అంత బర్డెన్ తీసుకోవాలనుకోవట్లేదు నేను అనేసి చాలా మంది ఏంటంటే శాలరీ అంత చిన్న పర్లేదు నాకు
హై కాకపోయినా పర్లేదు నేను ఇదే చేస్తాను అన్నట్టు. కానీ సబ్జెక్ట్ ఉందనుకోండి భయం ఉండదు అన్నమాట మీకు, ఏదైనా చదివించడానికి రెడీగా ఉంటారన్నమాట సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే. చాలా మందికి మీకు 70% ఆఫ్ ది డెవలపర్స్ కి సాఫ్ట్వేర్ డెవలపర్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ నిల్లు ఉంటుంది అండి, ఏముండదు వాళ్ళకి, టాస్క్ ఇస్తే చేస్తారు అన్నట్టు ఉంటుంది అన్నమాట, బ్రెయిన్ అలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు డౌట్ అండి, ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు నేను ఒక్కొక్కటి అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాక ఇంకా కొత్త టూల్ లాంచ్ చేస్తారు లేకపోతే ఇదే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, అప్పుడు నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి జనరల్ గా అది ఎలా ఉంటుంది? అందుకనే చాలా మంది అమీర్పేట మీద పడతారు నేర్చుకోవడానికి, లేదంటే కనుక అక్కడ ఏదో ఇస్తారు కొంతమంది. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా తెలియదు కదా ఏది. లేదండి ట్రైనర్స్ ఉంటారు కదా, ట్రైనర్స్ దొరుకుతారండి మీకు, ట్రైనర్ దొరకదు ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తారనమాట ఇక్కడికి. కొత్త మీకు అమీర్పేట్ లో కొత్త టెక్నాలజీ ఏదో వచ్చినా కానీ అమీర్పేట లో ట్రైనర్ కి డెవలపర్ కి తేడా అది. ట్రైనర్ అనేవాడికి వాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఒక పర్సన్ వాడు మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే వాడికి ట్రైనింగ్ స్కిల్స్ ఉన్నాయంటే వాడు అప్డేట్ అవుతాడు, వాడు అప్డేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, వాడికి అర్థమైపోతుంది ఏదేంటనేది అర్థమైపోతుంది. ఓకేనా, డెవలపర్ అర్థం చేసుకోలేడు, డెవలపర్ ఏంటంటే కష్టపడతాడు సిస్టమ్ మీద ఉండి కానీ అప్డేట్ అవ్వలేడు అనమాట. కానీ ట్రైనర్ అనేవాడు అప్డేట్ అవుతాడు, వాడికి ఆ స్కిల్ ఉంటుంది, ఆ ప్రొఫెషన్ కి ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు 90% ఉంటారండి డెవలపర్స్, అందరూ ట్రైనర్స్ కాలేరు. 90% మీకు ఇప్పుడు 100 out of 100 లో 1 or 2 పీపుల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అందరు ఎవరు అసలు ట్రైనింగ్ ఇవ్వడానికి వాడు ముందు కూర్చోడంటే వాడు ఎక్స్పర్ట్ అన్నట్టు, వాడు టాలెంట్ ని ఎవడ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు ఏదో అది వేరే, ఇంకా దాని గురించి మాట్లాడేది లేదు. నాలుగు చెప్పిన ట్రైనర్స్ గురించి నేను చెప్పేది. మీరు దీంట్లో లాగిన్ అవ్వగలుగుతున్నారు అంటే మీకు నౌ అవర్ రిపాజిటరీస్ అవైలబుల్ రెడీ ఫర్ రిపోర్టింగ్ అన్నట్టు. ఇది హోమ్ పేజ్ ఆఫ్ ఆరకిల్ బై అనలిటిక్స్, ఇది ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ టూల్. ఈవెన్ బిజినెస్ యూజర్స్ కూడా దీంట్లోనే లాగిన్ అవుతారు. కానీ ఏంటంటే ఇక్కడ ఫుల్ కంట్రోల్ లిమిటెడ్ కంట్రోల్ అని ఉంటుందన్నమాట. బిజినెస్ యూజర్స్ అనుకో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేసేస్తారు, ఏది పడితే కలిగేస్తారు, అదే వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారు ఇక్కడ. అందుకోసమని ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ కంట్రోల్ ఇస్తాం అన్నమాట. అంటే బిజినెస్ పీపుల్ అని కో అంటే ఏంటంటే వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి స్టాఫ్ యాక్సెస్ ఎలా ఇస్తాడంటే యూజర్ అడ్మిన్ అని చెప్పాను ఒక పదం వాడు కదా, యూజర్ అడ్మిన్ వీళ్ళందరినీ మేనేజ్ చేస్తారు అనమాట, యూజర్స్ ని అండ్ దియర్ ఎంప్లాయీస్ ని. వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసి యూజర్ పాస్వర్డ్ వేసి, అది కాదు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట, కన్జ్యూమర్ యాక్సెస్ అంటాం వాళ్ళు, కన్జ్యూమర్స్ అంటాం వాళ్ళని, ఏ కన్జ్యూమర్స్, ఆ కన్జ్యూమర్స్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. మీకు బి ఆథర్ యాక్సెస్ ఉంటుంది, అడ్మిన్ కి బి అడ్మినిస్ట్రేటర్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇలాగా బి అడ్మినిస్ట్రేటర్స్, బిఏ కన్జ్యూమర్స్, బిఏ ఆథర్స్ అంటమాట. బి అడ్మినిస్ట్రేటర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఒరాకిల్ బి అడ్మినిస్ట్రేషన్ టూల్, ఒరాకిల్ బి ఎంటర్ప్రైజ్ మేనేజర్ టూల్ అండ్ వెబ్లెస్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ కన్సల్ట్ టూల్. ఈ 2-3 టూల్స్ మీద వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది, అన్ని టూల్స్ బిఏ అడ్మినిస్ట్రేటర్స్ కి కంప్లీట్ ఉంటుంది అనమాట, కంప్లీట్ యాక్సెస్ ఆన్ ఓఈఎం, వెబ్లెస్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ కన్సల్ట్ టూల్ యాజ్ వెల్ ఎస్ అనలిటిక్స్ టూల్ ఆల్సో. ఓకే, ఈవెన్ బిఏ అడ్మినిస్ట్రేటర్ టూల్ మీద కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట, ఫస్ట్ ఉండదు నెక్స్ట్ ఉంటుంది వాళ్ళకి, అంటే వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. బిఏ ఆథర్స్ కి ఏంటి, ఓన్లీ ఈ అనలిటిక్స్ టూల్ మీద మాత్రమే మీకు యాక్సెస్, అంటే అది కూడా ఫుల్ కంట్రోల్, ఫుల్ కంట్రోల్ అంటే ఫుల్ కంట్రోల్ టు క్రియేట్ ది రిపోర్ట్స్ అండ్ మాడిఫై ది రిపోర్ట్స్ అండ్ డెలివర్ ది రిపోర్ట్స్ అవన్నీ మీరే చేస్తారు బిఏ ఆథర్స్. కానీ మీకు కూడా బిఏ అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్ ఉంటేనే ఇక్కడ మీరు ఇంకా ఏజెంట్స్ క్రియేట్ చేయడం, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, డేటాబేస్ కనెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను వెబ్లాజిక్ దగ్గర లాగిన్ అయ్యాను, వెబ్లాజిక్ ఈజ్ నథింగ్ బట్ బిఏ అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఇక్కడ చూసారు, ఇప్పుడు ఇక్కడ ఎనాలిసిస్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనం ఏదైతే రిపాజిటరీ యాక్సెస్ చేస్తున్నాం దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏదో విజిబుల్ అవుతున్నాయి ఇక్కడ, సాంపుల్ సేల్స్ లైట్ ఇంకా ఉన్నాయి కదా, సాంపుల్ టార్గెట్స్ లైట్ అని ఉంది.
ఇక్కడ చూడండి క్రియేట్ డైరెక్ట్ డేటాబేస్ రిక్వెస్ట్ అని కూడా ఉంది. అంటే డేటాబేస్ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అడ్మిన్ కింద లాగిన్ అయ్యాం కాబట్టి మీకు డేటాబేస్ రిక్వెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అంటే డేటాబేస్ కూడా కనెక్ట్ అయిపోయి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, రిపాజిటరీ అనే కాకుండా. ఓకే, అదే మీరు బిఆధార్ కింద లాగిన్ అయ్యారనుకోండి, చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఇప్పుడు మీరు అడ్మిన్ చెప్పారు, నెక్స్ట్ ఆథర్ అని చెప్పారు. సో ఇప్పుడు రియల్ టైమ్ లోకి వచ్చేసరికి నేను ఆథర్ లా వచ్చేస్తాను, అడ్మిన్ లా వచ్చేస్తాను. అడ్మిన్ అడ్మిన్ కాదు, ఆథర్ అన్నమాట. బి ఆథర్ అంటే, బి ఆథర్ అంటే రిపోర్ట్ ఆల్ పర్సన్ బి ఆథర్ అంటే నా నాలెడ్జ్ ఉండడానికి అడ్మిన్ టూల్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మహాభారతం ఉంటుంది, ఒక మహాభారతాన్ని దానికి పేటెంట్ రైట్స్ ఒక ఒక పర్సన్ కు ఉంటాయి, వాడు అడ్మిన్ అన్నమాట. దానికి వాడు రైట్స్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఆథర్స్ ఎవరు ఉన్నారు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన వాళ్ళు, ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఎవరు? ఎవరు రాశారా? కొంతమంది రాశారు కదా, నన్నయ్య తిక్కన్న ఎర్ర ప్రగడని ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు రాశారు కదా తెలుగులోకి కన్వర్ట్ చేశారు కదా. ఏదో సాంస్క్రిట్ లో ఉంటే ముగ్గురు రాశారు దాన్ని. ఓకేనా, ఏదో 18 ఉంటాయి, దాంట్లో ఫస్ట్ 14 ఒకటి రాస్తే తర్వాత ఇంకొక 4 ఉంటే దాంట్లో మధ్యలో ఒకటి వదిలేసేసి మిగతా 3 ఇంకొకటి రాస్తే ఆ ఎర్ర ప్రగడ అన్న కూడా ఒక్కటే మధ్యలో ఉన్న 15 అతను రాశాడు, తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. ఇది 11వ శతాబ్దంలో ఇప్పుడు జరిగింది అది. ఓకే, అంటే వీళ్ళందరూ ఎవరేళ్ళు? ఆథర్స్ వీళ్ళు. ఓకే, దీనికి అడ్మిన్ ఎవడో సాంస్క్రిట్ లో రాసింది ఉన్నా చూసారా, కోర్ ఉంది కదా, అది అడ్మిన్ మాట. ఇప్పుడు మీరు ఆథర్స్ అంటే ఎవరు అవుతారు? రిపోర్ట్స్ మీరు క్రియేట్ చేస్తారు, మీరు ఆథర్స్ మాట. దానికి సంబంధించిన కోర్ డెవలప్మెంట్ అంతా మీరు చేయలేదు, అడ్మిన్ చేశాడు. వాట్ ది రెస్పాన్సిబుల్ అక్కడ ఏం జరిగిందని దాన్ని ఎవరో టచ్ చేయడానికి లేదు. ఓకేనా, మీరేంటంటే దీంట్లోనే పనిచేస్తారు అది. అయితే ఏంటంటే మీరు ఆథర్ కదా, మీ కింద మీరు ఇంకొక ఆథర్, మీరే ఆథర్ కదా. ఆధార్ అయినప్పుడు అదే యాజ్ ఏ ఆధార్ సమ్ టైమ్స్ మీరు ఏం చేయాలి దీన్ని బిజినెస్ మీరు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఈ కోర్ని దాటి దానికంటే ముందు ఇంకేదో ఉంటుందన్నమాట. ఓకే, అది అవసరం పడుతుంది, అది దాంట్లో లేదు, కోర్ డెవలప్మెంట్ లో లేదు. డైరెక్ట్ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోర్స్ లో కొత్త టేబుల్స్ వచ్చినాయండి, 2 టేబుల్స్ వచ్చినాయి. ఓకేనా, డీటెయిల్ డెవలపర్స్ ఏం చేశారు, 2 టేబుల్స్ క్రియేట్ చేసి మన సోర్స్ లో 2 టేబుల్స్ క్రియేట్ చేసి డేటా లోడ్ చేశారు దాంట్లో. ఓకే, ఆల్రెడీ మన రిపాజిటరీ ఆన్లైన్ లో ఉంది. ఓకే, మళ్ళీ అదంతా రాసుకుంటూ వస్తే డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా ఇన్స్టెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ 2 టేబుల్స్ నాకు రిపోర్ట్ కావాలంటాడు బిజినెస్, నాకు అర్జెంటు, నేను ఎన్ని డబ్బులు అయినా కడతాను నేను మీకు, నాకు ఇమీడియట్ గా కావాలి నాకు రిజల్ట్ అంటాడు. అంటే వాడికి ఏదో బోర్డు మీటింగ్ ఉంటుంది అండి. ఇప్పుడు ఇది జూన్ నెల, జూలై 15 కి వాడికి బోర్డు మీటింగ్ ఉంది. ఓకే, వాడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, వాడు ఒక ప్రజెంటేషన్ ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు, దానికి సంబంధించిన డేటా సోర్స్ లో లోడ్ అయింది. మనం ఏంటంటే లేదు, ఇప్పుడప్పుడే ఈ 1 వీక్ లో ఇది ఫినిష్ అవ్వదో, చాలా టైం పడుతుంది అని మనం అంటాం దీన్ని. వాడు ఏమంటాడు, డబుల్ అమౌంట్ పే చేస్తాను ఆ రిపోర్ట్ కి, మీకు ప్రజెంట్ 10 లక్షలు అయితే నేను 20 లక్షలు ఇస్తాను, నాకు ఆ రిపోర్ట్ ఖచ్చితంగా కావాలంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఒక ఐడియా ఉంది, రిపాజిట్ని టచ్ చేయరు, రిపాజిట్ టచ్ చేయకుండా డైరెక్ట్ గా సోర్స్ కనెక్ట్ అయిపోతారు అన్నమాట. ఇక్కడ నుంచి క్రియేట్ డైరెక్ట్ డేటాబేస్ రిక్వెస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సోర్స్ కనెక్ట్ అయిపోయి ఆ టేబుల్స్ నుంచి డేటాబేస్ లో సెలెక్ట్ కూడా ఎలా రాస్తారు మీరు, ఆ విధంగా ఇక్కడ కూడా రాస్తారు. అది అర్థమైందా మీకు? అయితే అది రాయాలి అంటే మీకు అడ్మిన్ పర్మిషన్స్ ఉండాలి. ఓకే, అడ్మిన్ పర్మిషన్ లేకుండా మీరు అది రాయడానికి లేదు అన్నమాట. యాజ్ ఎ రిపోర్ట్ ఆథర్ మీకు ఇక్కడ క్రియేట్ డైరెక్ట్ డేటాబేస్ రిక్వెస్ట్ ఇక్కడ లాగిన్ అవుతున్నారు కదా. ఓకే, ఇది ఇది ఈ ఆప్షన్ రావాలంటే నేను చూపిస్తాను దాన్ని కూడా. రిపోర్ట్ ఆధార్ అంటే బి ఆధార్ ఎవరు, బి అడ్మినిస్ట్రేటర్ ఎవరు, బి కన్స్యూమర్ ఎవరు, వాళ్ళ యొక్క క్రెడిషియల్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అడ్మిన్ లెవెల్లో చేసేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద ఆధార్ అన్నమాట. ఆధార్ ఇస్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటర్ ఆధార్ అవ్వచ్చు, బట్ ఆధార్ ఇస్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇక్కడ మీకు ఎనాలిసిస్ అని ఉంది కదా, ఈ ఎనాలిసిస్ లో ఒకసారి మీరు కర్సర్ మూవ్ చేయండి, మూవ్ చేయండి కర్సర్ ఒకసారి. చేశారా? ఇక్కడ మూవ్ అవ్వలేదు కదా కర్సర్. ఓకే, మీది సంథింగ్ ఏదో స్లో ఉన్నట్టు ఉంది, అందుకనే నాకు ఇక్కడ కనబడట్లేదు అనమాట, సరిగ్గా డిలే వస్తున్నట్టు.
కర్సర్ కర్సర్ మూవ్ అయినట్టు నాకేం కనబడలేదు. అనాలిసిస్ అండ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ మీరు మీరే నాకు ఇక్కడ డిలే వచ్చేస్తుందన్నమాట స్క్రీన్ షేరింగ్ అప్పుడు. ఒక నిమిషం చూపిస్తుంది రా కంట్రోల్. ఒక నిమిషం రావట్లేదు లేండి. ఇది ఇక్కడ మీకు అనాలిసిస్ అని ఉంది కదా, అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. నాకు ఇక్కడ తెలియట్లేదు ఎందుకంటే నాకు ఇక్కడ స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది. సరే అండి, అదే ఒక్కోసారి ఏమవుతుందంటే కంటిన్యూస్ గా ఎక్కువసేపు కూర్చున్నాం కదా, ఒక్కోసారి సిస్టమ్ హీట్ అయినా కానీ స్క్రీన్ షేరింగ్ ఆగిపోతుంది అన్నమాట. స్క్రీన్ షేరింగ్ ఆగిపోతుందండి, సిస్టమ్ హీట్ అయితే ఓవర్లోడ్ అయితే స్క్రీన్ షేరింగ్ ఆగిపోతుంది. మీ వాయిస్ కూడా ఇంకా బ్రేక్, మీ వాయిస్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? అదేంటని ఇప్పుడు క్లియర్ వస్తుందా? వస్తుంది, అంటే ఆల్రెడీ డిలే వచ్చేసింది కదా. మీకు డిలే ఎందుకు వస్తుంది అంటే సిస్టమ్ ఓవర్లోడ్ అయింది అనుకోండి, మీ సిస్టమ్ ఓవర్లోడ్ అయింది అనుకోండి, లేదా నెట్ స్పీడ్ తగ్గింది అనుకోండి, డిలే వచ్చేస్తా ఉంటుంది అనమాట. మీ వాయిస్ కూడా క్లియర్ లేదులేండి ఇప్పుడు. హలో హలో, మొత్తం బ్రేక్ అయిపోతుంది అనమాట, అలా లాగ్ అయిపోతుంది వాయిస్ మీద. ఇప్పుడు వస్తుందండి ఇప్పుడు. ఓకే, అంటే నెట్ ఇష్యూనా? హలో 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 హలో, హలో అదే అదే అర్థమైంది. అది మీరు పని చేయండి, బోర్డు మీటింగ్ ఎండ్ చేసేసి అదే బోర్డు మీటింగ్ మీరు లాగౌట్ అయిపోండి. ఓకేనా? బోర్డు మీటింగ్ క్లోజ్ చేసి మరి లాగిన్ అవ్వండి. బోర్డు మీటింగ్ ఉంది కదండి, బోర్డు మీటింగ్ క్లోజ్ చేసేయండి, మళ్ళీ లాగిన్ అవ్వండి బోర్డు మీటింగ్ లో. అని ఎంటర్ అవ్వండి బోర్డు మీటింగ్, జాయిన్ అవ్వండి అని. లాగిన్ అంటే పోదు. ఓకేనా? హలో. యా, ఇక్కడ నో నో ఇంటర్నెట్ అని చూపిస్తుంది. యాక్చువల్గా అయితే కనెక్ట్ అయింది, బట్ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అర్థం కావట్లేదు. సరే వదిలేయండి, ఇప్పుడు వస్తుంది కదా. అయ్యా ఎప్పుడు వస్తుంది, జస్ట్ అది మినిమైజ్ చేసింది. ఓకే, ఇక్కడ మీకు అనాలిసిస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి 99% ఇక్కడ ఫ్రమ్ ది రిపాజిటరీ సబ్జెక్ట్ ఏరియాస్ నుంచే మనకి రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట వీటి నుంచి. ఓకే,
ఇక్కడ ఇది ఇది మాట వరకులు బిఆన్సర్స్ అన్నాను కదా, ఈ టూల్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్స్ లో డైరెక్ట్ ఇక్కడ బిఆన్సర్స్ అని ఉండేది కానీ ఇప్పుడు తీసేసాడు, అది హైడ్ అయి ఉంటుంది. ఇది మాట, దిస్ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ వరకులు బిఆన్సర్స్. ఇక్కడ మన రిపోర్ట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వి కెన్ క్రియేట్ ది రిపోర్ట్స్ ఇన్ ది సెలెక్టెడ్ సబ్జెక్ట్ ఏరియా కంటెంట్స్ వేరియస్ ప్రెజెంటేషన్ టేబుల్స్. మరి ఇవన్నీ ప్రెజెంటేషన్ టేబుల్స్, ఇక్కడ ఫోల్డర్స్ కింద కనబడుతుంది. వీటిలో మీకు ప్రెజెంటేషన్ కాలమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పర్ ఇయర్ అనేది తీసుకున్నాను కదా, ఇక్కడ మీకు కావాల్సిన ప్రజెంటేషన్ కాలమ్స్ తీసుకుని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ సెలెక్టెడ్ కాలమ్స్ విండోలో యాడ్ చేసి ఇది క్రైటీరియా ట్యాబ్ నుంచి చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఏరియా అండ్ క్యాటలాగ్స్ సెలెక్టెడ్ కాలమ్స్ అండ్ ఫిల్టర్స్ అని ఫోర్ సెక్షన్స్ ఉంటాయి. ఫ్రమ్ ది సెలెక్టెడ్ కాలమ్స్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది సబ్జెక్ట్ ఏరియాస్ ఉంది కదా, ఇది సెలక్షన్ ప్యాన్ విండో అనమాట. ఫ్రమ్ ది సెలక్షన్ ప్యాన్ విండో సబ్జెక్ట్ సెలక్షన్ ప్యాన్ విండో సెలెక్ట్ ది నెసరీ కాలమ్స్ అండ్ యాడ్ దెమ్ ఇన్ ద సెలెక్టెడ్ కాలమ్స్ సెక్షన్. ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్స్ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు వెంటనే ఇమీడియట్ గా అవుట్పుట్ వస్తుంది అనమాట. వీ కెన్ గెట్ ది రిజల్ట్ డైరెక్ట్లీ, ఏ ఇయర్ లో ఎంత రెవెన్యూ ఉన్నది అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇదే మాట రిపోర్ట్ క్రియేట్ చేయడం అంటే. బై డిఫాల్ట్ హియర్ దిస్ ద కాంపౌండ్ లేఅవుట్, బై డిఫాల్ట్ రిజల్ట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ అంటే టాబ్లెట్ ఫార్మాట్ వస్తుంది, టేబుల్ ఫార్మాట్. ఓకే, ఇదే రిజల్ట్స్ మీకు వేరే ఫార్మాట్ కావాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు షో దిస్ రిజల్ట్స్ ఇన్ అనదర్ ఫార్మాట్, ఇక్కడ న్యూ వ్యూ అని ఉంటుంది. అంటే గ్రాఫికల్ గా చూపించాలనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ కింద చూపించాలి. పై చార్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు పై చార్ట్ వచ్చేస్తుంది. గ్రాఫ్ ఈజ్ యాడెడ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ పై చార్ట్ ఫార్మ్ ఇలా వస్తుంది అనమాట. కనపడండి మీకు ఏ ఇయర్ లో ఎంత రెవెన్యూ వచ్చింది అనేది మీకు చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ రిపోర్ట్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. క్యాటలాగ్స్ లో సేవ్ చేస్తాం మేడం. క్యాటలాగ్స్ లో మీకు మై ఫోల్డర్స్ అండ్ షేర్డ్ ఫోల్డర్స్ అని ఉన్నాయి. మై ఫోల్డర్స్ అండ్ షేర్డ్ ఫోల్డర్స్, మై ఫోల్డర్స్ ఏ పర్సనల్ ఫోల్డర్, షేర్డ్ ఫోల్డర్స్ ఏ పబ్లిక్ ఫోల్డర్. ఓకే, మీకు డాష్ బోర్డ్స్ క్రియేట్ అంటే రిపోర్ట్స్ డెలివర్ చేయాలి, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి, రిపోర్ట్స్ డెలివర్ చేయాలి అంటే షేర్డ్ ఫోల్డర్ లో పెట్టాలి, మై ఫోల్డర్ లో పెట్టాలి. మై ఫోల్డర్ అంటే మీకోసం మాత్రమే, మీ ఓన్ అంటే మీరే బిజినెస్ యూజర్ అనుకోండి, మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీ రిపోర్ట్స్ మీరే క్రియేట్ చేసుకుని మై ఫోల్డర్ లో పెట్టుకుంటారు. మీరు వేరే వాళ్ళు కూడా రివీల్ చేయాలనుకున్నప్పుడు షేర్డ్ ఫోల్డర్ లో పెడతారు. ఓకే, డైరెక్ట్ గా మీరు రూట్ లో మీరు సేవ్ చేయాలన్నమాట. ఇక్కడ చేస్తే ఏమంటుంది, కాంట్ సేవ్ ఇన్ రూట్ ఫోల్డర్ అనమాట, అందుకే సబ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మీకు మళ్ళీ తర్వాత రిక్వైర్మెంట్ అన్నట్టుగా డిస్కస్ చేస్తుంటారు. ఇక్కడ యాక్చువల్ ఫోల్డర్ అలా పెట్టకూడదు, ఇయర్ సేల్స్ అని పెట్టాలి, కానీ అలా పెట్టకుండా మనం జస్ట్ సేల్స్ అని పెట్టాల్సింది. రిపోర్ట్ సేవ్ అయిపోయింది, ఎక్కడ సేవ్ అయింది, క్యాటలాగ్ లో సేవ్ అయింది. ఇప్పుడు మీరు క్యాటలాగ్ వెళ్ళి చూసుకోవచ్చు. పర్టికులర్ గా మళ్ళీ తయారు చేయడానికి ఏమి ఉండదు అన్నమాట, జస్ట్ అక్కడ నేను తయారు చేసిన కోడ్ కి అది జస్ట్ ట్రాక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇదే ఇస్తుందా? అంతే మరి, అంతే మరి. రిపాజిటరీ క్రియేట్ చేసి పెట్టారు కదా ఆల్రెడీ, రిపాజిటరీ లో చేస్తారు, అక్కడ బిజినెస్ రూల్స్ అప్లై చేస్తారన్నమాట. ఈ కాలం సెలెక్ట్ చేస్తే ఇలా రిజల్ట్ రావాలి, ఈ కాలం సెలెక్ట్ చేస్తే ఇలా రిజల్ట్ రావాలి, కమన్ కాంబినేషన్ ఇలా రావాలి అనేది అక్కడ మనం బిల్డ్ చేస్తాం అన్నమాట. లాజిక్ ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది ఎండ్ యూజర్ కి ఇలా కనపడుతుంది అనమాట వాళ్ళకి. ఓకే, వాళ్ళేమీ ఇక్కడికి వచ్చి చూసేది ఏముంటుంది. ఐ థాట్ లైక్ ఎలా ఉంటుంది అంటే కాలేజ్ లో అకడమిక్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత లాగ్ బుక్ ఒకటి రాస్తాం కదా రిపోర్ట్, అలా ఉంటుందేమో అనుకున్నాను. ఇంకా ఎలా ఉంటది అంటే ఎండ్ యూజర్ చూపిస్తాను సార్.
ఇవన్నీ మీకు స్టాటిస్టిక్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉన్నాయి కదా, ఆఫీస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటే అది న్యూయార్క్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కీమ్ అన్నమాట. అది అంటే హాస్పిటల్స్ వాటి హెల్త్ కేర్ సంబంధించి పైన ఏమైనా వస్తుంది. ఇక్కడ వరకు ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అని వచ్చిందా? హలో వచ్చిందండి, వింటున్నా. హలో 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 వినిపిస్తుందండి? హలో నాకు వినిపిస్తుంది సార్. మీ వాయిస్ మాట్లాడేది నాకు ఏమి వినపడట్లేదండి. సరే అండి, వదిలే అది ఇక్కడ చూడండి. ఇవి రిజల్ట్స్ అన్నమాట, ఈ విధంగా వస్తాయన్నమాట. సో సార్ అక్కడ వర్క్లీ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అని పైన వస్తుంది, తర్వాత అడల్ట్ హౌసింగ్ అని వస్తుంది. అంటే ఈ విధంగా మనం చేసిన రిపోర్ట్స్ డిప్లై చేస్తామంట ఎండ్ యూజర్ అన్నమాట. మనం చేయము, జావా డెవలపర్స్ చేస్తారు అది. అంటే ఇక్కడ మీరు రిపోర్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అది ఫైనల్ అంటే ఇంకా అది ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుంది. కావాలంటే ఇచ్చేయచ్చు, లేదంటే ఎండ్ యూజర్కి ఇలా వాడు వెబ్సైట్ లో ఓపెన్ గా వాడు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి నేను అన్నాడు అనుకోండి, జావా డెవలపర్స్ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మనం చేసిన రిపోర్ట్స్ పలానా ప్లేస్ లో పలానా ఫోల్డర్ లో రిపోర్ట్ ఉంటుంది అంటే వాడు ఇలాగా స్టిచ్ చేస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారు మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ ని. చూసారు కదా ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఆప్షన్స్ కూడా పెట్టేస్తారు అనమాట ఏ ఫార్మాట్ కావాలి అనేది. ఇవి ఎలా వస్తాయంటే మన టెక్నాలజీలో కూడా ఉంటాయి ఆప్షన్స్, వాటిని ఆ విధంగా వచ్చేలా పెడతారు అనమాట. ఇక్కడ చూడండి, క్రియేట్ చేసిన రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూసారు, ఇక్కడ కూడా ఉంది. ఈ ఆప్షన్స్ లో కొన్ని ఆప్షన్స్ వాడు అక్కడ పెట్టాడు అనమాట. అక్కడ అది